మనతో ఉండాలి మనతో మాట్లాడాలి ఈరోజు ఈరోజు ఖచ్చితంగా దేవుడు మీ అందరితో మాట్లాడాలి ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఉండకూడదు మాట్లాడాలని అంటే ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోవాలి అందరూ నీళ్ళు చేయండి 1 2 3 సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి గొప్ప దేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను గతించిన 3 నెలల పై నుండి ప్రభువా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా మీరు జరిగిస్తున్నారు మీకు వందనాలు అనేక మంది పిల్లలతో మీరు మాట్లాడుతున్నారు ప్రభువా మీకు వందనాలు కానీ ఈ దినము ఎంతమంది అయితే జూమ్ ద్వారా పాల్గొనబోతున్నారో ప్రభువా ఇంతవరకు పాల్గొన్నారో వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభువా మీ కరుణ గల హస్తాన్ని బిడ్డలపై ఉంచండి నాయన మీరు ఈ భూమి మీద జీవించినప్పుడు ప్రభువా నాయన తండ్రి పిల్లలను మీరు దగ్గరికి తీసుకొని నాయన తండ్రి వారిని ముద్దు పెట్టుకున్నట్లుగా మేము వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం పిల్లలంటే మీకు చాలా ఇష్టం ప్రభువా మత్తయి సువార్త 18వ అధ్యాయం ఈ చిన్నవారిలో ఒకరైనా నశించుట పరలోకమందున్న తండ్రి చిత్తం కాదని చెప్పిన తండ్రి నాయన ఎంత ఇష్టం ప్రభువా పిల్లలు ఇదిగో నేను పిల్లలందరూ మీ దగ్గరికి వచ్చారు ప్రభా చిన్నపిల్లలను ఆటంకపరచుకుడి వారిని నా ఎద్దుకు రానియడని సెలవు ఇచ్చిన తండ్రి ఇదిగో నాయన మీ ఎద్దుకు వచ్చిన ఈ బిడ్డలందరినీ మీ హస్తానికి అప్పగిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన ప్రతి ఒక్కరి మీద మీ హస్తాన్ని ఉంచండి ప్రభా మీ కాపుదలను ఉంచండి ప్రభా భయంకరమైన పరిస్థితుల్లో మేమున్నాం ప్రభా నాయన ఈ పరిస్థితుల్లో మేము ఉంటుండగా ప్రభా నాయన బిడ్డలను ప్రత్యేకంగా మీ హస్తాలకు అప్పగిస్తున్నాను మీ కాపుదల్లో ఉంచండి ప్రత్యేకంగా ఈ దినము నాయన తండ్రి మీరు బిడ్డలతో మాట్లాడండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి ఎవరెవరైతే రిసోర్స్ పర్సన్స్ గా ఉంటున్నారు ప్రభువా వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం మీ ఆత్మతో నింపి నాయన మీ ఆత్మ ద్వారానే ఈ కార్యక్రమాన్ని జరిపించండి ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరికి మీ ఆత్మ శక్తిని అనుగ్రహించండి నాయన తండ్రి మీరే నడిపించమని సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. ఓకే మా వాట్ ప్రజల థాంక్యూ అంకుల్. మిన్ని అక్క రెడీనా? రెడీ అక్క. ఓకే అక్క. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. అక్క శాల అక్క ప్రైజ్ ది లార్డ్, నిర్మల అక్క ప్రైజ్ ది లార్డ్, అందరికీ కూడా చాలా చాలా థాంక్యూ పిల్లలు. మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేశారు, దేవుడు నన్ను స్వస్థపరిచారు, ఇదిగోండి మీ ముందుకు వచ్చేసాను, సంతోషం కదా? చాలా సంతోషం. ఓకే అక్క. సరే పిల్లలు, యాక్షన్ సాంగ్ చేద్దామా? వచ్చేయండి పరిషత్ కి, కమ్ ఆన్. Oh, very good. Super pillalo. Okay, okkasari andaru. Oh, yes, yes, Jesus annani. Oh, yes, yes, Jesus. Go, go, go.
విజయోత్సాహము నా సొంతమయ్యే రీతిగా జయ జయ నాదం నా గానమాయలే నా శ్వాసమొత్తము యేసయ్య నామమే హాయిగా నా స్పందన స్తుతి స్తోత్ర గీతమే ఈ సమర్పణ సర్వం అర్పణ సర్వేశ్వరుడైన ప్రభుకే ఆయన ఆశ్రయం ఆత్మల నిజ జయం అధిపతిలము నాకు శాశ్వతం అధిపతిలము నాకు శాశ్వతం శ్యామక్క మీరు చాలా సీరియస్ గా పిల్లలందరినీ అబ్జర్వ్ చేశారు. ఎలా చేశారు అక్క చెప్పండి? చాలా బాగా చేస్తున్నారు అందరూ కూడా. వావ్ శ్యామలక్క మనకి ఇచ్చే సార్ పాయింట్స్ వండర్ఫుల్. అందరినీ పిన్ చేసి చూసాను. అందరినీ చూసారని నాకు తెలుసు అక్క, మిమ్మల్ని చూసాను నేను. చాలా క్షుణ్ణంగా చూస్తున్నారు పిల్లల్ని. వావ్ ఓకే అక్క, మరి హోంవర్క్ చెక్ చేయడానికి రెడీయా మీరు? ఓ రెడీ. ఓకే చూసేద్దాం. అయితే వండర్ఫుల్ నాన్న, చాలా బాగా చేసావు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఆరన్ ఇమాన్యుయల్. వావ్, గాడ్ బ్లెస్ యు నాన్న, చాలా బాగా చేసావు ఆరన్. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్ ఆకాష్. గాడ్ బ్లెస్ యు నాన్న.
వెరీ గుడ్ వెరీ గుడ్. మనకి ఆర్తూ ఉంది, ఆర్తూ భలే వేసా, చాలా బాగుంది నాన్న, సూపర్ గా ఉంది ఆకాష్. గాడ్ బ్లెస్ యు. అలంకృత అండ్ సమన్విత ఆహ్లాదిత ఇది అలంకృత సమన్విత ఆహ్లాదిత ఏది చెప్పు నువ్వు. అయ్యో సమన్విత నువ్వు లేపాలి కదా, అక్కడ ఉన్నావు, లేపు సరేనా, రేపటి నుంచి ఇప్పటి నుంచి లేపేసే, లేదంటే పడుకున్నావు మధ్యాహ్నం ముందు పడుకోండి ఓకే, ఆ టైం మీరు ఫ్రీగా ఉంచుకోండి ఓకేనా. పాపం ఆహ్లాదిత ఎంత మిస్ అయిపోతుందో సండే స్కూల్ కదా. వెరీ గుడ్ బాగుంది నాన్న, వెరీ గుడ్ బాగుంది బాగుంది వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ భలే చేసావు లిఖితా, నీ ఫస్ట్ హోంవర్క్ వావ్ ఎంత బాగుందో, వావ్ వెరీ గుడ్. తెప్పించుకున్నారు శ్యామలక్క, తెప్పించుంటారు చూడు, వారి తలతలు మెరిసిపోతున్నాయి, సూపర్ గా ఉన్నాయి నాన్న, చాలా చాలా బాగున్నాయి, వెరీ గుడ్. ఓకే వెరీ గుడ్, చాలా బాగా చేసావు, ఫెంటాస్టిక్ వండర్ఫుల్ నాన్న, వెరీ గుడ్ ఫ్యాబులస్ వెరీ గుడ్. నెక్స్ట్ ఏంజలినా, ఏంజలినా పిల్లి నువ్వే డ్రా చేసావా ప్రింట్, వెరీ గుడ్ బాగుంది నాన్న, వెరీ గుడ్. నువ్వే చేసావా పిన్ని, ప్రింట్ కాదు పిన్ని, పిన్నియా, వావ్ వెరీ గుడ్ వండర్ఫుల్ చాలి, సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, చాలా బాగా చేసావు, ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ అన్న గ్రేస్ మర్సీ కృప, ప్రైజ్ ది లార్డ్ నాన్న, హ్యాంగ్ అయింది అక్క, బాగుంది నాన్న, చాలా బాగా చేశారు, వెరీ గుడ్ వెరీ గుడ్. బాగుంది మర్సీ కృప, చాలా బాగుంది, వా వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ తల్లి, చాలా బాగా చేశారు. నెక్స్ట్ జానథన్ డేవిడ్, జానథన్ బాగుంది పాట, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, చాలా బాగా చేసావు, God bless you. God bless you. Oh, very good, very good. Another one. Notes kuda raaskunna. Very good. God bless you, Nana. Next. Shavala, amma enti hand. Shyam. Edo nokku pointadu. Nokku pointadu nimme. Alage, alage. Thank you, Nana. Very good, Nana. Chala ba. భాను ప్రకాష్ ఇందాక భలే చెప్పాడు తెలుసా శ్యామక్క, ఏం చేస్తాడు, ఇంట్రెస్ట్ గా ఉంది సండే స్కూల్ రావడం అంటే, రోజు ఆరాధన చేయడం చాలా చాలా బాగుందని చెప్తున్నాడు భాను ప్రకాష్, వెరీ గుడ్ భాను ప్రకాష్, చాలా బాగా చేశాడు, హ్యాపీనెస్ అన్న మాటల్లోనే తెలిసిందక్క, చాలా చక్కగా చాలా బాగా చెప్పాడు, వెరీ గుడ్ భాను ప్రకాష్, భానుశ్రీ బాగుంది, భానుశ్రీ
బాగుంది నాన్న. వావ్ చేసుకుంటారా మీరందరూ కూడా చక్కగా. ఇవన్నీ మీ సండే స్కూల్ పిల్లల దగ్గర వాడచ్చు సరేనా? ఓకే పిల్లల బైబిల్ సూపర్ గా ఉంది, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న, చాలా బాగా చేశారు. ప్రైజ్ ది లార్డ్. చార్లెస్ యాక్షన్ సాంగ్ పలే చేసా నువ్వు, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు చార్లెస్. బాగుంది చార్లెస్, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ హెప్సిబాన్ హోసానా. హోసానా హీరో, హీరో ఏంటో చెరవై పరిగెత్తా సార్, ఎక్కడెక్కడో పెట్టుకున్నారా అబ్బో, అంత కుల్ఫీ ఒక్కడే తినేసావా? హీరో కుల్ఫీ అంటే నాకు నోరు ఊరుతుంది అక్క. మా హీరో అంటే ఏంటనుకుంటున్నావు అని? మరే అది కుల్ఫీయో పెరుగు పెరుగు కొండ అర్థం కావట్లేదు. బిర్యానీ కుండ అన్ని వచ్చి చాలా బాగుంది. బిర్యానీయా? ఈ పాప ఇంకా పెద్దకుంది, అందుకే స్లిప్ కూడా పెద్దది పెట్టింది. భలే చేశారు నాన్న, వండర్ఫుల్. మీ పాట్స్ భలే ఉన్నాయి, తలతలా మెరుస్తున్నాయి అయితే, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ హనీ. ప్రైజ్ ది లార్డ్ తల్లి. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేసావు. గాడ్ బ్లెస్ యు హనీ. మిల్కీని కూడా కూర్చోబెట్టు ఓకే, రేపటి నుంచి మిల్కీ ఉంటే లేపు కూర్చోబెట్టు. వెరీ గుడ్. నెక్స్ట్ జయంత్ అండ్ సోనిక. ఇంకేమన్నా ఉన్నాయా? పర్మనెంట్ పార్ట్ అక్క, బుక్ లో పెట్టుకోవడానికి ఎంత బాగుంటది కదా. అవునక్క, చాలా బాగుంది. బాగుంది జయంత్, బాగుంది సోనిక, వెరీ గుడ్. ఇద్దరికి రెండు రెండు కొండలు, వెరీ గుడ్. సూపర్ సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు జయంత్ అండ్ సోనిక, వెరీ గుడ్. నెక్స్ట్ జోయాన్ అండ్ జోయల్. బ్లూ స్టార్స్. బాగుంది జోయాన్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుంది జోయల్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు, వెల్ డన్. గాడ్ బ్లెస్ యు, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ నెక్స్ట్ జోయల్. జోయ్ జేజే, మిస్టర్ జేజే, ఏం చేస్తున్నావు? జోయల్ మనకేం పెట్టనంటున్నాడుగా. తెచ్చాక ఐస్క్రీమ్ తెచ్చాడక్క ఈరోజు జాయ్, చాలా బాగా చేసా జాయ్, సూపర్ చేసా నాన్న, గాడ్ బ్లెస్ యు. ఎంత బాగుంది, చూపించు సరిగ్గా, చూపించు జాయ్, బాగా చూపించు. ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు నాన్న. నెక్స్ట్ జాయ్ అండ్ లిలీ. గాడ్ బ్లెస్ యు నాన్న, సూపర్, వండర్ఫుల్. జాయ్ లిలీ పడుకుందా? అయ్యో నువ్వు పడుకోబెట్టొచ్చావా? లేపు, ఆ టైంలో పడుకోకుండా చూడు నాన్న చెల్లి. ఓకే బాగుంది, వావ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ బాగుంది నాన్న, సెలీనా గుడ్ గర్ల్. గాడ్ బ్లెస్ యు నాన్న, హాట్ నుంచి తీసావా సెలీనా? వెరీ గుడ్ సెలీనా, వెరీ గుడ్. అబ్బాబ్బో ఇంకా ఇంకా వస్తుంది ఆయిల్ బయటికి.
ఎంత బాగుందో, డెకరేటివ్ గా ఉంది నీ పాట, సూపర్ ఉంది నాన్న, వెరీ గుడ్, ఎంత బాగుందో, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది, కలర్ ఒరిజినల్ కలర్ లా ఉంది, సూపర్ గా ఉంది, గాడ్ బ్లెస్ యు నాన్న, ప్రైస్ ది లార్డ్, వెరీ వెల్ డన్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ సామ్ జియాన్ సాత్విక్, ఇంకొకరు కూడా ఉన్నారు ఎవరు? ఓకే సామ్, ఏ రౌండ్ లో తీర్పడిగా, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది సామ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, జాయిన్ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చాడు, అందరు పార్ట్స్ తీసుకొచ్చినట్టుగా తన ఫ్రెండ్స్ ని తీసుకొచ్చాడు శ్యామక, వెరీ గుడ్, సూపర్ సామ్సియాన్, సామ్సియాన్ కి మినీ అంక, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ తనిష్క, ప్రైస్ ది లార్డ్ తనిష్క, గాడ్ బ్లెస్ యు, వండర్ఫుల్, గాడ్ బ్లెస్, వెరీ గుడ్, ఎవరి బొమ్మ, ఎవరి బొమ్మ, కనిపించట్లా, వావ్, వెరీ గుడ్, అబ్బో పాట్ కూడా ఎంత డెకరేటివ్ గా చేసిందో శ్యామక్క, ఎంత స్టైల్ ఎక్కువ, దగ్గర ఇస్తుంది అంత మంత్రం, బాగుంది బ్లెస్సీ. సో ప్రజ్వల, పింక్ కలర్ చాట్ కి పింక్ కలర్ నెయిల్ పాలిష్ చేసుకున్నా, చాలా బాగుంది బ్లెస్సీ తల్లి, వెరీ గుడ్, థ్యాంక్ యూ అక్క, నిన్నటి హోంవర్క్, నిన్న నెబుకద్నెజర్ హోంవర్క్ టెస్ట్ చూపించాలి కదా పొద్దున, డాడీని అడిగింది చూపించమని, నాకైతే తెలియదు అన్న, అంటే చూపించమంటే డాడీ నాకు కెమిస్ట్రీ వచ్చేస్తుంది, డాడీ నాకు చేయట్లేదు, నాకు చూపించట్లేదు, నాకు కెమిస్ట్రీ వచ్చేస్తుంది అసలు పొద్దున, అసలు ఎవరు కూర్చోనవదో నిలబడినా నాకు కెమిస్ట్రీ వచ్చేస్తుంది, ఓవర్ చేయలేదు, చాలా బాగా చేసావు, వెరీ గుడ్, ఫెంటాస్టిక్, గాడ్ బ్లెస్ యు నాన్న, వెరీ గుడ్, బాగుంది ప్రవీణ, వెరీ గుడ్, చాలా బాగా చేసావా, నువ్వు కూడా వెళ్ళిపోయావమ్మా కుల్ఫీ కొనుక్కోటకి, మొత్తానికి అందరితో కుల్ఫీ తినిపించాడు, ప్రిస్కిల్లా నగేష్, ప్రైస్ ది లార్డ్ నాన్న, గాడ్ బ్లెస్ యు తల్లి, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది, ఏరా అంత చిన్న పేపర్ మీద రాసి చూపిస్తున్నావు, చక్కటి పేపర్ మీద వేయాలి, దేవుని కోసం నువ్వు పనిచేస్తున్నావు కదా, చక్కగా నీట్ గా చేయాలి, నీట్ గా చూపించాలి, అలా భద్రపరచుకోవాలి, సరేనా, నెక్స్ట్ టైం అలా చేయి, సరేనా, గాడ్ బ్లెస్ యు ప్రిస్కిల్లా నగేష్, ఇది
ఏం సరిగ్గా చూపించండి, పక్కన పెట్టేస్తున్నావే. ఓకే సరిగ్గా చూపించు, ఇంకా తిప్పు, అలా తిప్పు. ఓ వావ్, వెరైటీగా ఉంది, చాలా వెరైటీగా ఉంది. బాగుంది నాన్న, వెరీ గుడ్. ఎలా థాట్స్ ఎలా వచ్చేస్తాయి తెలియట్లేదు, కానీ అదకు పాటు మన అందులో నుంచి ఆయిల్ తీసాడు అనమాట. బాగుంది, సూపర్ గా ఉంది. స్నేహితువాళ్ళైతే ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళి తీసుకొచ్చారు. ఆనియన్ గ్రేస్ వాళ్ళు మానేశ్వర్ వచ్చారు, మళ్ళీ భానుప్రకాష్ భానుశ్రీ వాళ్ళు అన్ని ఇంటికి వెళ్ళి తీసుకొచ్చారు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ప్రైస్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ నాన్న. నెక్స్ట్ సాంబి. ప్రైస్ ది లార్డ్ తల్లి. ఓ బా చేసా నాన్న, మెమరీ వర్స్. వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ గుడ్ నాన్న, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ తల్లి. తెలుగు వచ్చిందా? ఇప్పుడు సాన్వి హ్యాండ్ రైజ్ చేసినట్టుంది. సాన్వి చెప్తానా, అక్క మా తమ్ముడు బెంగళూరులో ఉంటున్నాడు అక్క, అయితే తనకి తను ఇంకా 2 ఇయర్స్ అక్క, జోబాబుకి కడుపు నొప్పి వచ్చిందంట అక్క, ప్రేయర్ చేస్తారా? ఎవరు ఎవరు ప్రేయర్ చెప్తల్లి? చిన్ని కొడుకు మామ వాళ్ళ, మా మామ వాళ్ళ బాబు రత్నన్నయ్య కొడుకు, కొడుకుని చిన్న కొడుక. ఓకే, చిన్న నేనే చేయాలా. పిల్లలు మీకన్నా చిన్న బాబుకి బాగాలేదు, చిన్న ప్రార్థన చేద్దాం. ఓకేనా? ప్రేమగల తండ్రి ఎస్ఐ, మీకు వందనాలు ప్రభా, నీ కృపలో తండ్రి. మరి ఇప్పుడు ఈ సండే స్కూల్ కార్యక్రమంలో ప్రభా, మరి ప్రార్థన నువ్వెలా విని జవాబిస్తున్నావు మాకు తెలుసు కాబట్టి తండ్రి. చంటి బిడ్డలు కూడా ప్రభా అర్థం చేసుకున్నారు కాబట్టి నాయన, వాళ్ళకున్న అవసరత వాళ్ళు చెప్తూ ఉంటుండే కదా తండ్రి. మరి ఈ సమయంలో సాన్వి తన యొక్క ప్రభా, మరి మావయ్య కొడుకు గురించి తండ్రి, మరి చిన్న వాళ్ళ కొడుకు గురించి ప్రభా, మరి ప్రార్థించమని కోరి ఉంటుండగా తండ్రి. ఆ చిన్న బాబుని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన, మీ సన్నిధిలో తండ్రి చక్కటి ఆరోగ్యం ఇచ్చి భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. నాయన మరి ఎందుకో కడుపు నొప్పి వస్తుందో తండ్రి, ఎందుకైతే బాబు బాధపడుతూ ఉన్నాడో ప్రభా, బాధలు మీరు తీసివేయండి తండ్రి. చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభా, మీరే బిడ్డ సంతోషంగా తిరగలగటానికి తినగలగటానికి మీరే సహాయం చేయండి తండ్రి. మేము తొందరలో ఆ బిడ్డ విషయంలో తండ్రి గొప్ప సాక్ష్యం వినటానికి కూడా సహాయం చేయండి. అలాగే సాన్వి ఎంతో భారం కలిగి నాయన ప్రార్థన చేస్తాను స్వస్థిస్తావని ఆ బిడ్డ ఆశపడి ఉంటుండగా తండ్రి, ఆ బిడ్డ ఆశను కూడా మీరు తొందరలో నెరవేర్చమని అడుగుచ్చు. మరి ఆ చిన్న బాబును మరి ఒకసారి మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మీరు ఈవినింగ్ రేపు మార్నింగ్ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీ ప్రేయర్స్ లో. నెక్స్ట్ సాషా. సాషా తల్లి, సాషా హ్యాంగ్ అయినట్టుంది సాషా. ఓకే, భలే వెరీ గుడ్ ఐడియా చూడొచ్చు, నిజంగా బాగుంది సాషా. ఎక్కడ తీస్తే మళ్ళీ వస్తువు అక్కడ పెట్టేయాల. వెరీ గుడ్, వెరీ గుడ్ సాషా తల్లి. యాక్షన్ సాంగ్ కూడా భలే చేస్తున్నావు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. నెక్స్ట్ సతీష్ చేశారు అందరు, నిజంగా చాలా బాగుంది. నిజంగా ఈ రకంగా అందరితో కుల్ఫీ తినిపించాడు, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా చేశారు, వెరీ గుడ్. షారన్, ప్రైస్ ది లార్డ్ తల్లి. అబ్బో మోసుకొచ్చేస్తున్నారు వాళ్ళు. తయారు చేసావా? ఓకే ఓకే, ఆ ఓకే ఓకే, సరిగ్గా చూపించు తయారు చేసింది. చాలా బాగుంది, సూపర్ ఐడియా, చాలా బాగుంది,
పేపర్ కట్ చేసి అలా ఒకటి ఒకటి యాడ్ చేసేసరికి పాట అయిపోయింది. చాలా బాగుంది, సూపర్ సూపర్ గా ఉంది. వెరీ నైస్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. వెరీ వెల్ డన్ నానా, నిజంగా చాలా బాగుంది. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ నానా. నెక్స్ట్ చిలోని ఎంజాయ్. హీరో ఎంజాయ్. ఆష్ హాయ్ హీరో. ప్రైస్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ కమే. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ నానా. బ్లూ ఏ బ్లూ కలర్ ఏంట దిస్? ఓకే, వాళ్ళే వేసారా నువ్వు నిజంగా? హాయ్ చిలని, ప్రైస్ ద లార్డ్. బా విడోస్ లో ఓ ఆయిల్ ఆయిల్, అదే వెరీ వెల్ డన్. అయ్యో ఎలా ఎలా తిప్పాలి, నువ్వు ఎలా తిప్పుతున్నావు? ఓకే బాగుంది ఆంటీ. ఇది అరబిక్ స్టైల్ కదా, చిలోని అరబిక్ రాసినట్టు రాసింది. వావ్, వెరీ గుడ్. చాలా నీట్ గా, చాలా చాలా బాగా వచ్చింది చిలోని, సూపర్ గా ఉంది. వెరీ వెల్ డన్ చిలోని, వెరీ వెల్ డన్, వెరీ గుడ్. జోయాష్, ఆ బుక్ తీసుకొని నువ్వు లెసన్ చెప్తావా? ఓ చెప్తాడంట అక్క. వెరీ గుడ్. అబ్బో ఎన్ని వేసిందో అక్క, చాలా చాలా బాగుంది, సూపర్ సూపర్ గా ఉంది నానా. ఇటువైపు పిన్ చేయడం మానేసి అటువైపు పిన్ చేసినట్టుంది, అంతే తేడా. ఓకే, పక్కన పెట్టుకో. ఉంటారంటే డాడీ, మమ్మీ, ఇద్దరు సన్. ఆ డాడీ అలీషా అనే ఒక ప్రాఫిట్ దగ్గర పనిచేసే ఆయన. ఒక రోజు ఆ డాడీ చనిపోయారు. ఈ వీడియో అలీషా అనే ప్రాఫిట్ దగ్గరికి వెళ్ళి చెప్పింది, మా హస్బెండ్ ఇలా చనిపోయారు అని చెప్పింది. లేకపోతే లోన్స్ వాళ్ళు వచ్చి డబుల్ బదులుగా ఆ ఇద్దరు పిల్లల్ని తీసేసుకుంటారు అని చెప్పింది. అప్పుడు ఈ ప్రాఫిట్ ఏమన్నారంటే, మీ దగ్గర ఏముంది అని అన్నారు. అని అంటే అప్పుడు, నా దగ్గర ఏం లేదు కానీ ఒక స్పాట్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ ఉంది అని చెప్పింది. ఆలివ్ ఆయిల్ ని నువ్వు వేరే వేరే పార్ట్స్ కలెక్ట్ చేసి మీ పక్కన దగ్గర నుంచి వేరే వేరే పార్ట్స్ కలెక్ట్ చేసి ఆ కొంచెం ఆయిల్ ని అన్ని పార్ట్స్ లోని అయ్యు అని చెప్పారు ఈ ప్రాసెస్. అప్పుడు సరే అని బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళిద్దరి సంతి పంపించింది పక్క రూమ్ నుంచి ఏమైనా పార్ట్స్ తీసుకురండి అని పంపించింది. పంపిస్తే వాళ్ళు పార్ట్స్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ వీడియో ఒక రూమ్ లోకి వెళ్ళి ఆ రూమ్ డోర్ లాక్ వేస్తుంది. అప్పుడు అన్ని పార్ట్స్ ని ఫిల్ చేస్తూ ఉంది. అన్ని పార్ట్స్ ఫిల్ అయిపోతున్నాయి. అప్పుడు ఆ ప్రాఫిట్ దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ ఇంకోసారి వెళ్ళాక ఆ పార్ట్స్ అన్ని ఫిల్ అయిపోయాయి అని చెప్పింది. ఈ ప్రాఫిట్ ఏం చెప్పారంటే, నువ్వు ఆ నింపిన పార్ట్స్ అన్నిటిని అమ్మే, అప్పుడు నీకు డబ్బు వస్తుంది అని చెప్పారు.
అప్పుడు అలాగే చేసింది అక్క. ఆ డబ్బుతో నీ అప్పులన్నీ తీర్చేసుకో అని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా బ్రతికారు. Cast all your anxiety and on him because he cares for you. 1 Peter 5:7. Thank you. Wow. సిమ్మి తమ్ముడు ఎంత బాగా చెప్పాడు కదా హీరో. సిమ్మి నిజంగా హీరో నింది. ఇంకా చాలా మంది హీరోస్ ఉన్నారు, వాళ్ళందరినీ బయటకు తీసుకొద్దాం ఒక్కొక్క రోజు సరేనా? చాలా 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 బాగా చెప్పావు. చెప్పాడు వెరీ గుడ్, అసలు ఎక్సలెంట్, వెరీ గుడ్. మీకోసమే చేసింది అక్క, తెలుసా బుక్ తయారు చేసింది. థ్యాంక్ యూ చెప్పు అక్కకి. అయ్యో ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ Sunny and Sony. Very good. చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ఓ కుల్ఫీ పాట్ కి కలర్ వేసావా? వావ్, భలే మెరుస్తుంది నీ పాట్. అవును, బాగుంది, చాలా చాలా బాగుంది. నీ రింగ్ కూడా ఇంకా బాగుంది, సూపర్ గా ఉంది. రింగ్ నువ్వు తయారు చేసావా? చాలా బాగుంది నానా. గాడ్ బ్లెస్ యు నానా, చాలా బాగా చేశారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ డెవలపర్స్. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు మమ్మీ, సూపర్ వండర్ఫుల్. గాడ్ బ్లెస్. ఓకే, ఇక్కడ కూడా ఇంకొక పాప ఉంది. అది పాప ఏంటి, చింత చిన్న పాప ఎక్కడికి వెళ్ళిపోయింది? పిలువమ్మ ఒకసారి చెల్లిని. ప్రాసెస్ ని పిలినానా? చెల్లి చెల్లి చెల్లి, ఓకే చెల్లి కూర్చో. ప్రిన్స్ షాలోమ్, ప్రైజ్ ది లార్డ్ అండి. షాలోమ్ మెమరీ వర్స్ చెప్తాడు, చెల్లి లెసన్ చెప్తాడు, చెప్పు. వావ్, సూపర్ గా చాలా బాగా చేసావు. షాలోమ్, ప్రైజ్ ది లార్డ్. చిన్ని చిన్ని తమ్ముడు ఇప్పుడే లేచారంటి. ఎవరు లేచాడా? ఓకే చెల్లి చెప్పు నానా, నువ్వు చెప్పు. పర్సిసా ఎని పేరు? నువ్వు లెసన్ చెప్పి ఈరోజు ఏం చెప్పారు? ఆ పార్ట్స్ ఏంటి, అసలు ఏం చెప్పరానా నువ్వు ఒకసారి? ఈరోజు ఎంత మంది హీరోస్ ఉన్నారో తెలుసా? చెప్పు. ఒక ఫ్యామిలీ ఉంటుంది, చూపించు అక్కడ. ఆమె ఎలీషా దగ్గరికి వెళ్తుంది. ఎల్లి అంటది, మా హస్బెండ్ చనిపోతుంది అని అంటది. అయితే ఒక అతను వచ్చి అంటారు, మా పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు, మా పిల్లల్ని తీసుకెళ్ళిపోతారంట. అయితే ఎలీషా అంటారు, ఏముంది నీ దగ్గర? తప్పపోతే మేము తమ్ముని తీసుకెళ్ళిపోతాం. అయితే నా దగ్గర ఒక పాట్ ఉందా? ఆయిల్తో అందరు ఊరికి వెళ్ళి అన్ని పాట్స్ తీసుకురండి అని అన్నది. అయితే సరే బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళింది.
అయితే వాళ్ళ కొడుకును హెల్ప్ చేశారు ఆయిల్తో అన్ని పార్ట్స్ అన్ని నింపేశారు పార్ట్స్. ఓకే ప్రిస్కిల నువ్వు కంటిన్యూ చేయి. వాళ్ళందరూ పాట్స్ విలేజర్స్ పాట్స్ అన్ని తీసుకొని ఆ పాట్స్ అన్ని నింపేస్తారు. అయితే అప్పుడు వాళ్ళు అది ఆ ఆయిల్ ఆలివ్ ఆయిల్ అమ్మి వాళ్ళ డబ్బులు అన్ని ఆ ఓనర్ కి ఇస్తారు. అప్పుడు వాళ్ళ సన్స్ లేవ్స్ అవ్వరు. ఇంకా ఇక్కడ మెమరీ వర్స్ రాశాను. ఇవన్నీ పాట్స్ నిండిపోతాయి. చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. చూసారా ఎన్ని పార్ట్స్ తెచ్చిందా కదా పిల్లలు, చాలా అన్ని పార్ట్స్ తెస్తే అంత ఆయిల్ మనకు వస్తుంది. ఎన్ని వాక్యాలు తెచ్చుకుంటే అన్ని బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి పిల్లలు. అలా అందరు చేస్తారు, చాలా బాగా చెప్పారు ప్రిస్కిల్ ప్రెసిస్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ చాలా బాగుంది. ఇంకెవరితో హోంవర్క్స్ మేము చూడకపోతే కెమెరా ముందు ఒకసారి పెట్టండి. బాగుంది. ఎవరైనా చిన్నపిల్లలు అని అడుగుదాం మళ్ళీ. ఐసాక్ బెంజమిన్ బ్లెస్ యూ. చూపించండి నాన్న. ప్రైజ్ ది లార్డ్ ఐసాక్. వెరీ గుడ్ అండ్ చాలా బాగుంది. చాలా బాగుంది. అది పొర్లిపోయి పడిపోతుందేమో అనిపించింది ఏకంగా చూడగానే. షెర్లిన్ వెయిట్ చేస్తుంది. బాగుంది నాన్న, సూపర్ గా ఉంది. శమక్క చూడగానే ఏమనిపిస్తుంది, పొర్లిపోతుంది ఏమో అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉందానా. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఇంకా షెర్లిన్ చూపిస్తుంది అక్క. అవును షెర్లిన్. ప్రైజ్ ది లార్డ్ తల్లి. ప్రైజ్ ది లార్డ్ షెర్లిన్. ఈ రోజు నువ్వు మాట్లాడతావా షెర్లిన్? మాట్లాడతావా? మాట్లాడవా? మాట్లాడవా? బాగుంది షెర్లిన్, చాలా బాగా చేసావు. లెసన్ చెప్తావా షెర్లిన్? నువ్వేం నేర్చుకున్నావు లెసన్ చెప్తావా? మనకి ఇంకా ఉంది కదా, 5 మినిట్స్ ఉంది. నువ్వు 1 మినిట్ తో లెసన్ చెప్తావు. అన్మ్యూట్ చేసుకున్నానా షెర్లిన్? అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేసుకో తల్లి. ఓకే షెర్లిన్, గాడ్ బ్లెస్ యూ. చక్కగా హోంవర్క్ తీసుకొచ్చావు, నెక్స్ట్ టైం చూద్దాం మళ్ళీ, సరేనా? ఓకే, అందరూ అయిపోయారా ప్రజలక్క? చూస్తున్నాను అక్క, ఇంకా ఎవరున్నారు? ప్రేమ్ అండ్ గ్రేస్. ఓకే ప్రేమ్ అండ్ గ్రేస్. గ్రేస్, గ్రేసీ ఏదొకసారి చూపించు. అట్లా వేయకూడదు నాన్న మనం. ఎందుకు ఏమనే వేసావు అది సింబల్? ఊరికే సిల్లీగా వేసావా? అంతేనా? ఏమైనా మీనింగ్ ఉందా? లేదు కదా. ఈసారి అలా వద్దే, చక్కగా మనం బ్రైట్ గా ఉండాలి ఎప్పుడు కదా. 2 కళ్ళు అట్లా వేయి, లేదంటే ఒక పార్ట్ వేసినా బాగుంటుంది. సరే, చాలా బాగుంది. ఓకే, వెరీ గుడ్ ప్రేమ్. ప్రేమ్ బాగుంది. ప్రేమ్ వావ్, చాలా బాగుంది, సూపర్ గా ఉంది, వెరీ గుడ్. అందరి దగ్గర ఉన్నాయి పార్ట్స్ అయితే, సూపర్ గా ఉంది. నీ కాళ్ళ నొప్పి తగ్గిందా గ్రేసి? ఓకే, గాడ్ బ్లెస్ యు. బాగుంది నాన్న. నెక్స్ట్ జానతన్ ఇంకేదో చూపిస్తున్నాడు అక్క. బాగుంది, నెతికేసాడు మొత్తానికి. చిన్నపిల్లలు ఎవరున్నారో చూడండి ఒకసారి.
అడుగుదాం. ఒక్క నిమిషం ఒక ఇంకెవరిదైనా హోంవర్క్ ఉన్నాయని చూస్తున్నా. ఆని అండ్ గ్రేస్ హోంవర్క్. బాగుంది నాన్న, చాలా సింపుల్ గా బాగా చేసారు. వెరీ గుడ్. యాని దగ్గర ఇంకెవరు ఉంటారేమో కదా? గ్రేస్ ఉంటది అక్క. అబ్బో అదిగో పట్టుకుంది. చాలా బాగా చేశాను నాన్న, వెరీ గుడ్, వెల్ డన్. గ్రేస్ చెప్తారా లెసన్? గ్రేస్ లెసన్ చెప్తా నాన్న, అన్మ్యూట్ చేసుకో ఒకసారి. అన్మ్యూట్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే. బాగుంది నాన్న, గాడ్ బ్లెస్ యూ, సూపర్ సూపర్ గా ఉన్నాయి. భానుశ్రీ భానుప్రకాశాలకి ఇద్దాం అక్క లెసన్ చెప్పడానికి. భానుప్రకాశ్ చాలా హ్యాపీగా ఉంది. నాకు సండే స్కిల్ కి వస్తా అని చెప్పావు కదా ప్రకాష్, అలా ఎంత హ్యాపీగా ఉన్నావో ఇప్పుడు లెసన్ చెప్పి మీ మీ సంతోషాన్ని అందరికి పంచు. తన భర్త అప్పు ఎలిషా దగ్గర ఉండేవాడక్క, పనిచేసేవాడక్క కింద. ఆయన కింద శిష్యుడు, తన అప్పు చేసి చనిపోతాడక్క. అప్పు చేసిన వాళ్ళు వచ్చి మీ ఇద్దరు కొడుకు మీ ఇద్దరు కుమారుని తీసుకెళ్లిపోయి మా పళ్ళు అప్పుడు పేద విధవరాలు మీ దగ్గర మా భర్త పనిచేసాడు, ఆయన అప్పులు చేసి చనిపోయాడు అంటారక్క. అప్పుడు మీ ఇంట్లో ఏముందని ఎలిషా అడిగితే మా ఇంట్లో ఒక కుండ నూనె తప్పే నీ ఏమీ లేవు అంటారక్క. అప్పుడు అలా ఇద్దరు కుమారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇద్దరు కుమారుల్ని ఎదుగు పొరగింటి దగ్గర కొండలు తీసుకురమ్మంటే కొండలు తీసుకురమ్మని ఆ ఇంట్లో కొన్ని కొన్ని నూనె పోసి తొలిపిలేసి ప్రార్థన చేయమంటారక్క. చేయమంటే అది నూనె మొత్తం ఊరిపోతుంది. నూనె మొత్తం వచ్చేటప్పుడు పేద విధవరాలు వెళ్ళి ఎలిషాతో మా నూనె నిజంగానే వచ్చింది. అప్పుడు ఎలిషా అంటాడు, ఈ నూనె అమ్ముకుని మీ అప్పులు అవన్నీ తీసుకుని బతకండి, మీ కుమారు మీరు ఉండేదాకా ఈ నూనె అలాగే వచ్చుద్ది అంటారక్క. అంతేనక్క. సూపర్ నాన్న, చాలా చాలా బాగా చెప్పారు. ఇప్పుడు హ్యాపీగా ఉందా నీకు? ఇప్పుడు నిజంగా హ్యాపీగా ఉందా నీకు ప్రకాష్? ఈ హ్యాపీగా ఉండాలి. ప్రతి రోజు నువ్వు వాక్యం వినాలి, నేర్చుకోవాలి, అందరికి చెప్పాలి, సరేనా? నువ్వు పెద్ద మిషనరీ అయిపోవాలి. గాడ్ బ్లెస్ యూ. భాను ప్రకాష్ చాలా బాగా చెప్పావు నాన్న. అయితే నువ్వు నీ కెమెరా లైటింగ్ ఎక్కడైతే ఉందో దానికి ఆపోజిట్ గా కూర్చో, నీ ఫేస్ మాకు కనిపించాలి కదా, నీ చక్కని ఫేస్. అందుకు లైటింగ్, లైటింగ్ లేకపోతే లైట్ ఆన్ చేసుకో. ఎంత బాగుంది నీ ఫేస్. అందరికి కలిపి ఒక్కసారి క్యాంప్స్ కొడదామా? ఎస్ అక్క. అందరు తీసుకొని మాకు చమక్ ఇస్తున్నావు, మాకు బ్లెసింగ్స్ ఇస్తున్నావు, ఇట్లా 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 ఇస్తున్నావు, స్టార్స్ మాకు ఇస్తున్నావా చమక్క? ఓ గోల్డ్ ఇచ్చేస్తాను ఈ రోజు. 50,000. సూపర్ గా చెప్పారా అందరు కూడా, చాలా చాలా బాగా చెప్పారు. ప్రతిరోజు కూడా ఈ రోజు అడగడం వల్ల రేపు అడుగుతాం పిల్లలు, అలా ప్రతిరోజు అడుగుతాం ఎవరు బాగా చెప్తారో. టాలెంట్ షో ఇలాగ బయటపడుతుంది పిల్లలు, సరేనా? మరి మీకు తెలియకుండా మేము పాయింట్స్ వేసేస్తున్నాం, మరి బాగా బాగా చెప్పాలి. ఈ రోజు ఎవరు చెప్తున్నారో లెసన్ ఆ లెసన్ కూడా మీరు బాగా నేర్చుకోండి, రేపు మేము సడన్ గా అడుగుతాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఒకటి ప్రజల అక్క. ఓకే అక్క, సాంగ్ ఆఫ్టర్ లెసన్ శ్యామక్క ముందు ఇచ్చేయమ్మా. ఓకే మిన్ని అక్క. ఎస్ అక్క. వీడియో ఆన్ చేస్తా. ఓకే ఓకే పిల్లలు, యాక్షన్ స్టాప్ చేద్దామా? వచ్చేది పొజిషన్స్ అందరూ
విజయోత్సాహము నా సొంతమయ్యే రీతిగా జయ జయనాదం నా గానమాయలే నా శ్వాసమొత్తము యేసయ్య నామమే హాయిగా నా స్పందన స్తుతి స్తోత్ర గీతమే ఈ సమర్పణ సర్వం అర్పణ సర్వేశ్వరుడైన ప్రభువుకే ఆయన ఆశ్రయం ఆత్మల నిజ జయం అధిపతిలము నాకు శాశ్వతం అధిపతిలము నాకు శాశ్వతం ఓకే థ్యాంక్ యూ సో మచ్ మిన్ని అక్క చామక్క ఓకే ప్రైజ్ ద లార్డ్ అందరికి చామక్క అనిమి రికార్డ్ స్టార్ట్ చేసావా చేసా పిల్లలు అందరికి ప్రైజ్ ద లార్డ్ అందరూ బాగున్నారు దేవుని దయ వల్ల ఓకే మనందరం చాలా థ్యాంక్స్ చెప్పాలి ఏసైకి బయటంతా భయంకరంగా ఉంది వాతావరణం పరిస్థితులు ఎక్కడికక్కడ బాంబ్ బ్లాస్ట్ లాగా అన్ని పేలిపోతా ఉన్నాయి గ్యాస్ లీక్ అయిపోతా ఉంది కరోనా ఎక్కువైపోతుంది డాక్టర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళలో చూస్తే చాలా మంది చనిపోతా ఉన్నారు భయంకరంగా ఉంది బయట కానీ ఏసయ్య మనల్ని ఎంత భద్రంగా ఉంచారు కదా కాబట్టి ఎప్పుడు ఏసైకి మనం థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి పిల్లలు ఎన్నిసార్లు ఏసై థ్యాంక్స్ చెప్తే సాతానుడు పారిపోతాడు ఏసే మన దగ్గరకు వచ్చేస్తా ఉంటారు కదా ఏసే మన దగ్గర ఉండి ఇంకా సాతాను దగ్గరకే రాడు ఇంకప్పుడు మనకి ఏమి వీక్నెస్ కూడా రాదు పిల్లలు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏసయ్యా నీకు వందనాలు ఏసయ్యా మేమందరం చాలా సేఫ్గా ఉన్నాం ఏసయ్యా అని చెప్తా ఉండాలి పిల్లలు ఓకేనా ఓకే అయితే మనం సేఫ్గా ఉండటానికి ఇంకా చాలా చాలా మనం పాటించాల్సినవి ఉన్నాయి నేర్చుకోవాల్సినవి ఉన్నాయి అన్ని కూడా ఏసే నేర్పుతానంటున్నారు పిల్లలు మరి ఈరోజు మీకు కొన్ని విషయాలు నేర్పడానికి ఏసై చాలా ఇష్టపడతా ఉన్నారు నాకైతే కొన్ని విషయాలు చెప్పారు నువ్వు శ్యామలా నువ్వు వెళ్ళు నా పిల్లలందరికీ నువ్వు ఇలా చెప్పు వాళ్ళకి చాలా విషయాలు తెలియాలి అని అన్నారు పిల్లలు ఏసయ్యా అవన్నీ మీ దగ్గరికి తెచ్చాను ఇప్పుడు అయితే మనం చిన్న ప్రార్థన చేసేసుకొని ఏసై మీకేం చెప్పమన్నారు అవన్నీ నేను చెప్పేస్తా ఓకేనా పిల్లలు మరి ప్రార్థన చేసుకుందామా అందరు చేతులు జోడించండి కళ్ళు మూయండి వీలైన వాళ్ళు మోకరించండి ఓకే ప్రేమ గల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభు నీ కృపలో ఈ సాయంకాలం సమయంలో తండ్రి మీరు మా అందరికి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు నాయన చెప్పబోతున్న నన్ను తండ్రి వినబోతున్న బిడ్డల్ని ప్రభా వాక్యానుసారంగా మీరు నడిపించమని అడుగుచున్నాం తండ్రి బిడ్డల్ని మమ్మల్ని కూడా మీ అదుపులో అధీనంలో ఉంచుకోనండి నాయన ఎటువంటి ఇబ్బంది లేకుండా కృప చూపించండి ముఖ్యంగా నాయన మరి నేను వాక్యం చెప్పడానికి నన్ను సిద్ధపడుతూ ఉంటుండగా ప్రభా నా గొంతును మీరు సరిచేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాను కూడా మీరే కృప చూపించండి తండ్రి నేను మీరు మా మధ్యన ఉన్నారు మీ సన్నిధి మా మధ్యన ఉన్నది ప్రభా ఒక ఆశ్చర్యకార్యాన్ని అద్భుత కార్యాన్ని మీరు మా పట్ల చేయమని అడుగుచు బిడ్డలు మేమందరము కూడా తండ్రి మా జీవితాలకు సరిపడా విషయాలు మాకు మేము నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉంటుండగా మమ్మల్ని ఆ రీతిలో మీరు ఆశ్రవదింప చేయమని అడుగుచ్చు సమయాన్ని మీరు దీవించమని అడుగు చేస్తున్నాములో బ్రతిమిలాడు వేడుకొంచున్నాము తండ్రి ఆమే ఓకే పిల్లలు నేను బైబిల్లో నుంచి సామెతల గ్రంథం ప్రొవెబ్స్ తెలుసు కదా మీకు సామెతలు 8th chapter 14th verse 14వ వచనం పేజ్ నంబర్ 536 ఓల్డ్ టెస్ట్మెంట్ లో 536 ఒక్క లైన్ చదువుతాను నేను చదువుతాను నా వెనుక మీరు చెప్పండి ప్రొవెబ్స్ 8th chapter 14th verse first line ఆలోచన చెప్పుటయు నా వెనుక చెప్పండి ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము అని ఏసై చెప్తా ఉన్నారు ఇక్కడ ఏమన్నారంటే ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము నా దగ్గర ఉన్నాయి మీకు ఇస్తున్నాను తీసుకోండి అని చెప్తున్నారు ఏసయ్య ఏమేమి ఇస్తానంటున్నారు మళ్ళీ ఒకసారి చెప్పండి
ఆలోచన, లెస్ అయిన జ్ఞానం, సౌండ్ విజ్డమ్ కదా. సరే చూద్దాం పిల్లలు అవన్నీ అసలు ఏంటి. ఏసై ఈరోజు మనకి ఏమి నేర్పించబోతున్నారు అవన్నీ చూద్దాం. ఏసయ ఇస్రాయేలు జనాంగాన్ని దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చేటప్పుడు, ఆ బంధకాల్లో నుంచి, ఆ బానిసత్వం నుంచి తప్పించేసి తీసుకొస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఆయన ఏం చేశారు, ఏంటివి 10 కమాండ్మెంట్స్ కదా, 10 కమాండ్మెంట్స్ ఇచ్చి మీరు ఇలాగుండాలి అని చెప్పారు కదా పిల్లలు. ఇలా ఇలాగుంటే అంటే దీనిలో మనకు కొన్ని తెలుసు కదా, నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు, అబద్ధం ఆడకూడదు, నరహత్య చేయకూడదు, దొంగిలించకూడదు, ఇవన్నీ మనకి తెలుసు కదా. అయితే ఇలాగ ఉంటే ఇవన్నీ పాటిస్తే మీరు నా దగ్గరకు వస్తారు అని ఏసై చెప్తున్నారు పిల్లలు. ఏసైకి నచ్చినట్టు మనం ఉండాలి కదా. ఇవన్నీ పాటించలేదు అనుకోండి పిల్లలు, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, పక్క 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 మండుతున్నా నరకానికి వెళ్ళిపోతాం పిల్లలు. వద్దు బాబో అస్సలదు. మరి అలాగే ఇంకా ఇంకా మీకు కొన్ని విషయాలు చెప్తాను పిల్లలు, మీరు చూస్తారు ఏసై మనకి ఎన్ని రకాలుగా చెప్తున్నారో మనం చూద్దాం పిల్లలు. అయితే ఇక్కడ చూడండి పిల్లలు, ఇప్పుడు ఓకే పిల్లలు, ఇక్కడ మనం చూసాం కదా సామెతలు 8:14 ఆలోచన చెప్పుటైనను, లెస్ అయిన జ్ఞానమునిచ్చుటైన నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమం నాదే. Counsel is mine and sound wisdom. I am understanding. I have strength. ఎంత బాగా చెప్తున్నారో చూడండి ఏసై. ఇవన్నీ ఏసై మనకి ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నారు. మనం తీసుకోవాలి. మరి ఆయన ఇస్తూ ఉన్నప్పుడు మనం తీసుకోకపోతే ఎలాగా. సో ఇక్కడ చూడండి, 10 కమాండ్మెంట్స్ మనకి ఆ రోజు ఇచ్చారు. మరి ఏసయ్య ఆయనకి నచ్చినట్లుగా మనం ఉండాలని చెప్పి చాలా ఇష్టపడుతున్నారు. అలాగా ఆయనకి నచ్చేటట్లు మనం ఉంటే గనక ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన గృహాల్లోకి, లేకపోతే పరలోక రాజ్యంలో మన కొరకు ఇల్లులు కడుతూ ఉన్నారు కదా, కట్టేసి ఉన్నారు, రెడీగా ఉన్నాయి మనకి, అక్కడికి వెళ్ళిపోతాం పిల్లలు. బంగారుపు వీధుల్లో నడుచుకుంటూ వెళ్తాం పిల్లలు. కాబట్టి అక్కడికి మనం వెళ్ళాలి అని అంటే ఈ ఆజ్ఞలన్నీ పాటించాలి. మరి ఏసే దగ్గరికి వెళ్ళాలంటే ఈ ఆజ్ఞలు పాటించాలి. ఓకే, మరి ఇక్కడ ఈ లోకంలో కూడా మనం ఉన్నంత కాలం కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి పిల్లలు. అవి కూడా ఏంటో చూద్దాం. మనము భారతదేశంలో ఉన్నాం కదా, మన దేశం కదా ఇది. ఫ్లాగ్ చూస్తే మీకు అందరికీ 15 గుర్తొస్తుందా పిల్లలు? అయ్యో మన స్కూల్లో ఉంటే డాన్స్ ప్రోగ్రామ్స్, అవి ఏంటంటో చాక్లెట్స్ ఇస్తారు, ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తాం. అయ్యో మరి ఆ రోజు వీలైతే వెళ్దాం పిల్లలు, కొంతమంది దగ్గరలో ఉన్న స్కూల్స్ కి వెళ్దాం, ఫ్లాగ్ హాయిస్ట్ చేద్దాం. అలాగే ఇక్కడ మనం భారతదేశంలో ఉన్న, అలాగే ఎవరు ఏ దేశంలో ఉంటే, ఏ కంట్రీలో ఉంటే వాళ్ళు ఆ ఫ్లాగ్ చూడొచ్చు. అయితే ఇక్కడ అందరికీ, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి, లేదా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ ఏసై ఏం చెప్తున్నారు అని అంటే, యువర్ ఐ ఈస్ ద ల్యాంప్ ఆఫ్ యువర్ బాడీ. When your eye is healthy, your whole body is full of light. But when it is bad, your body is full of darkness. Telugulo kuda chavutan chudandi. Nee dehamunaku deepamu nee kanne. Akkada nee anedi enni saarlu upayoginchadu chudandi devudu ikkada. Nee dehamunaku deepamu nee kanne ganaka nee kannu tetaga unte nee dehamantayu velugumayamai undunu. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. అంత మనల్ని ఎవరికి వాళ్ళకి చెప్తున్నారు ఇక్కడ ఏసయ్య. నీకు 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 అని చెప్పారు. నీ కన్ను బాగుంటే నీ దేహం బాగుంటుంది, నీ కన్ను బాగోకపోతే అంటే చూసే విధానం. కన్ను అని అంటే ఇక్కడ మన దృష్టి, మన ఆలోచనలు, మన తలంపులు, మనం చూసేది, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి మన ఉద్దేశాలు ఎలాగున్నాయి, ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉంటే మనం చాలా బ్రైట్ గా ఉంటాం అనమాట. అలాగే దేవునికి ఇష్టమైన వారంగా ఉంటాం, ఒక ల్యాంప్ లాగా ఉంటాం అనమాట. కాబట్టి ఏసయ్య అన్ని మనకి చెప్తున్నారు ఈరోజు. చూద్దాం పిల్లలు, మరి కొంతమంది మనం ఏసీకి నచ్చేలాగా ఉంటూ ఉందాం అనుకుంటే కొంతమంది ఏం చేస్తారు, మనల్ని పాడు చేస్తూ ఉంటారు పిల్లలు. ప్రోవర్బ్స్ లో చూడండి 1:10 ఏముంది, సామెతలు 1:10 మై సన్ ఇఫ్ సిన్నర్స్ ఎంటైస్ యూ డు నాట్ కన్సెంట్, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము.
తప్పులు చేయటానికి కొంతమంది ఫ్రెండ్స్ బ్యాడ్ ఫ్రెండ్స్ వచ్చి ఆ ఏం పర్లేదురా ఈసారికి చూసేరా ఈసారికి మాట్లాడేరా లేకపోతే ఈసారికి ఏం కాదులే మమ్మీకి చెప్పకుండా బయటకు వచ్చే డాడీకి చెప్పకుండా బయటకు వచ్చే మళ్ళీ సాయంత్రానికి వచ్చేద్దాం కదా ఇలా అని కొంతమంది బ్యాడ్ ఫ్రెండ్స్ మనల్ని మంచిగా ఉందాం అనుకున్నా కూడా ఏం చేస్తా ఉంటారు వాళ్ళు చాలా రాంగ్ డెసిషన్స్ మనకి మనతో చేపిస్తూ ఉంటారు అన్నమాట అన్ని బ్యాడ్ వర్డ్స్ పలికిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ వేసి ఏం చెప్తున్నారంటే అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దు వాళ్ళ మాట మీరు వినొద్దు పాపులున్న చోటకి మీరు సిన్నర్స్ వాళ్ళున్న చోటకి మీరు వెళ్ళొద్దు అంటున్నారు పిల్లలు ఏసై ఈ రోజు మనతో కాబట్టి ఇంకా చూద్దాం పిల్లలు ఎందుకు అసలు ఇవన్నీ మనకి ఏసై ఈ రోజు చెప్తున్నారు మంచిగా ఉండమని ఎందుకు చెప్తున్నారు చూద్దాం పిల్లలు ఇక్కడ చూడండి వన్ వే మనకి ఉన్నది ఒకే ఒక్క మార్గం ఏసే దగ్గరికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి ఆయనే మనకి మార్గము ఆయనే సత్యము ఆయనే జీవం జీసస్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్ కాబట్టి ఒకే ఒక్క మార్గం మనం పరలోక రాజ్యం చేరడానికి ఉంటే మనం ఈ మార్గంలో వెళ్లకుండా సాతానుడు మాటలు వింటూ పాపలు దగ్గరికి మనం చేరుతూ బ్యాడ్ వర్డ్స్ బ్యాడ్ థింకింగ్ ఇలా బ్యాడ్ బిహేవియర్ మనకి కలిగి ఉంటే గనక మనం ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాం పిల్లలు అసలు అక్కడ భయంకరమైన పరిస్థితి పిల్లలు కాబట్టి మనం ఏం చేయాలి పిల్లలు ఏసీ ఎక్కడున్నారు పరలోక రాజ్యంలో ఉన్నారు అక్కడికి మనం చేరాలి పిల్లలు అక్కడికి చేరాలి అని అంటే మనం ఎప్పుడు కూడా ఏసైకి ఇష్టమైన వారంగా ఉండాలి పిల్లలు ఓకే అయితే ఇక్కడ వన్ వే ఇలా చూపిస్తుంది మరి మనం రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కూడా వన్ వే అనేది ఒకటి చూస్తుంటాం కదా పిల్లలు రోడ్ల మీద మీరు చూసారా ఎప్పుడన్నా మనం బస్సెస్ లో వెళ్తుంటాం కార్స్ లో వెళ్తుంటాం ట్రైన్స్ లో వెళ్తుంటాం లేకుంటే సైకిల్స్ మీద బండ్ల మీద బైక్స్ మీద వెళ్తుంటాం కదా టూ వీలర్ త్రీ వీలర్స్ మీద వెళ్తున్నప్పుడు వన్ వే అని మనకి కనిపిస్తా ఉంటది ఈ సైన్ బోర్డ్ ఎప్పుడన్నా చూసారా పిల్లలు మీరు అయితే ఏసయ్య నేను మీకు మార్గము సత్యము జీవమై ఉన్నాను నా ద్వారానే మీరు పరలోక రాజ్యం రావాలని చెప్తున్నారు కానీ ఈ లోకంలో మనమున్నందుకు ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మనం కూడా సరైన మార్గంలో వెళ్ళాలి అని ఈరోజు ఏసై చెప్తున్నారు పిల్లలు మనందరికీ ఓకే పిల్లలు ఇక్కడ చూడండి వన్ వే స్ట్రీట్ ఇక్కడ ఉంది అయితే చూడండి చక్కగా కార్స్ అన్ని ఒక లైన్ లో వస్తూ ఉంటే ఒక్క కార్ ఏం చేస్తుంది పిల్లలు కరెక్ట్ వెళ్తున్నాడా ఆ కార్లో డ్రైవర్ ఏం చేస్తున్నాడు ఆ ఏం పర్లా వాళ్ళందరూ లైన్కి వెళ్తే వెళ్ళేరులే నాకు పని ఉంది కాబట్టి నేను రివర్స్ అయిపోతాను లేకపోతే నాకు పని ఉంది కాబట్టి నేను ఎదురైనా వెళ్ళిపోతానని చెప్పి వాళ్ళ వెళ్తూ ఉన్నాడు అంటే అది ఏసీకి నచ్చిన పని నచ్చని పనియా నచ్చని పని ఎందుకు నచ్చని పని అది తప్పు కదా ఒక రూల్ అంటే రూల్ మరి 10 కమాండ్మెంట్స్ పాటించాలని ఏసీ ఎలా చెప్తున్నారో మనకి ఇండియన్ గవర్నమెంట్ లేకపోతే ఎక్కడ గవర్నమెంట్ అయినా కూడా మనకి కొన్ని రూల్స్ ఇచ్చారు ఆ రూల్స్ ను కూడా మనం ఇక్కడ పాటించాలి పిల్లలు ఇలాగా ఆపోజిట్ లో అందరూ వస్తున్నట్టు తను కూడా రావాలి కానీ ఆ పన్ను ఉంది కదా అని చెప్పి పక్క నుంచి వచ్చేస్తే అది చాలా డేంజర్ కదా పిల్లలు అది ఎప్పటికైనా కూడా తప్పు తప్పే కాబట్టి అది మనం చేయకూడదు కాబట్టి ఇక్కడ మనకి కొన్ని మన దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ట్రాఫిక్ రూల్స్ అన్ని కూడా పాటించాలి పిల్లలు ఇక్కడ మీకు కొన్ని నేను చెప్తున్నాను అయితే వాటిల్ని ఎలా పాటించాలి ఏంటి అనేది కూడా ఏసు ఏం చెప్తున్నారంటే నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకించుము వివేకము గల నా బోధకు చెవియొగ్గుము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు మనం బుద్ధిగా వెళ్తే గనక మనకి అంత సేఫ్ ఇందాక మనం చూసినట్టు వన్ వేలో కాకుండా మళ్ళీ ఆపోజిట్ లో వెళ్ళిపోవటం లేకపోతే ఇష్టం వచ్చినట్టు రౌండ్ వేసుకొని వచ్చేయటం లేకపోతే ఇంకేటో అవసరం అని చెప్పేసి ఇంకేటో వెళ్ళిపోవటం అవన్నీ చేస్తే గనక దాన్ని బుద్ధిహీనత ఫూలిష్నెస్ ఫూల్ లాగా బిహేవ్ చేస్తున్నావు ఏంటి అని అంటారు కదా పిల్లలు కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను నా జ్ఞానాన్ని మీకు ఇస్తున్నా వివేకం కలిగి మీరు ఉండండి అని ఏసై చెప్తా ఉన్నారు పిల్లలు మీలో చాలా మంది బయటకు వెళ్తూ ఉంటారు కదా రోడ్ల మీద సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవారు ఉన్నారు మీలో స్కూల్స్ కి బస్సెస్ లో వెళ్ళే వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న పనులకి నడిచి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఆడపిల్లలు మగపిల్లలు కూడా చిన్న స్కూటీలు కానీ యాక్టివాలు కానీ అలాంటి బైక్స్ చిన్న చిన్న బైక్స్ కూడా వేసుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా మరి వాళ్ళందరికీ కూడా అన్ని రూల్స్ తెలియాలి పిల్లలు మీరు తెలుసుకొని వెళ్ళాలి ఓకే ఇక్కడ పోలీసులు ఉన్నారు చూడండి సిగ్నల్స్ ఇస్తూ ఉన్నారు కదా వాళ్ళు మాన్యువల్ గా కొన్ని
చేసి చూపిస్తుంది. ఇవన్నీ కూడా మనం పాటించాలి పిల్లలు. అలాగే స్టాప్, ఇక్కడ స్టాప్ అనేది ఉంటుంది కదా, స్టాప్ అనేది మనం ఎక్కడ చూసినా కూడా మనం ఆత్మీయంగా చూస్తే స్టాప్ అనేది ఏంటి అని అంటే, ఎక్కడైతే చెడ్డ మాటలు, ఎక్కడైతే బ్యాడ్ బిహేవియరు లేకపోతే అలాంటివి కనిపిస్తున్నప్పుడు మనం అక్కడ స్టాప్ అయిపోవాలి. ఓకే, ఇది నాకు సంబంధించింది కాదు, నేను ఏసయ్య బిడ్డను కాబట్టి నేను అక్కడికి వెళ్ళకూడదు, స్టాప్ అంతే. ఏసై స్టాప్ అని చెప్పారు, నేను ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళను, ఆ తప్పు నేను చెయ్యను, అలా నేను చేస్తే నేను నరకానికి వెళ్ళిపోతానని చెప్పి ఆ స్టాప్ అనే బోర్డుని మనం మైండ్ లో జ్ఞాపకం ఉంచుకోవాలి పిల్లలు. ఇప్పుడు అమ్మ మాట నాన్న మాట వినకుండా వాళ్ళకి ఎదురు చెప్తున్నారు అనుకోండి, మీరు ఎవరన్నా లేకపోతే మన పక్క వాళ్ళు ఎవరన్నా ఎదురు చెప్తున్నారు అనుకోండి, అప్పుడు సడన్ గా స్టాప్ అనే మాట గుర్తొస్తే, అమ్మో ఏసీకి ఇష్టం ఉండదు కదా, అయితే నేను స్టాప్ చేసేయాలి, నేను అమ్మ మాటకి నాన్న మాటకి లోబడాలి, అయితే ఈ బ్యాడ్ బిహేవియర్ నేను తీసేయాలి, స్టాప్ అని అనుకోది, మనం ఆ బ్యాడ్ బిహేవియర్ని అక్కడితో ఆపేయాలి పిల్లలు. కాబట్టి ఈ స్టాప్ అనేది మాత్రం మనం చాలా చాలా సార్లు మన జీవితాల్లో ఉపయోగించుకుంటూ ఉంటే పిల్లలు మనం ఏసేకి చాలా దగ్గరైపోతాం పిల్లలు. అలాగే సాతానుడు చిచ్చి వీళ్ళని ఏదో నేను నా వైపు తిప్పుకోవాలనుకున్నాను, ఒక్కళ్ళు కూడా నాకు దొరకట్లేదు అని సాతానుడు తోక ముడుచుకొని వెళ్ళిపోతాడు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి, ఎక్కడైనా స్టాప్ అనే వర్డ్ మనకు మనసులో గుర్తుంచుకోవాలి. మనం ఏదన్నా మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నప్పుడు, చదవకూడనివి చదువుతున్నప్పుడు, సెల్ ఫోన్ లో చూడకూడనివి చూస్తున్నప్పుడు, ఓ స్టాప్ కదా, నేను చూడకూడదు కదా, స్టాప్ అనేసి మనం దాన్ని పక్కన పెట్టేయగలిగితే ఏసీ మనల్ని చాలా ముద్దు పెట్టుకొని కౌగలించుకొని ప్రేమించి మనకి ఏది కావాలి అదంతా కూడా ఇస్తారు. ఆఖరికి పరలోక రాజ్యం మనకి ఇచ్చేస్తారు పిల్లలు. కాబట్టి మనం స్టాప్ అనేది అస్సలు మర్చిపోకూడదు పిల్లలు. ఇక్కడ స్టాప్ అనేది ఎందుకు ఉంది అని అంటే, మీరు అక్కడ చూడండి హైవే ఉంది కదా, సరాసరిగా రోడ్డు అలాగుంది, ఇక్కడ నుంచి ముందుకు కూడా ఒక రోడ్డు ఉంది కాబట్టి హైవేలో నుంచి పెద్ద పెద్ద వెహికల్స్ కార్స్ ఇవన్నీ వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా ఎవరు వచ్చేయకుండా ఇక్కడ స్టాప్ అయ్యి ఆగి అటు ఇటు చూసుకొని అప్పుడు వెళ్ళాలి పిల్లలు, అప్పుడు ఎవరికి ప్రమాదం కాదనమాట. కాబట్టి స్టాప్ అనే బోర్డు మీరు ఎప్పుడన్నా చూసినప్పుడు, మమ్మీ డాడీ వాళ్ళతో బైక్ మీద వెళ్తున్నా, కార్స్ లో వెళ్తున్నా, స్టాప్ అని బోర్డు వస్తే ఆగండి ఆగండి, స్టాప్ అని బోర్డు ఉంది, ఆగి చూసుకొని మనం వెళ్ళాలి కదా అని చెప్పేసి మీరు చెప్పుకోవాలి పిల్లలు. కాబట్టి మీ ఫ్రెండ్స్ కి మీరు అందరూ కూడా ఎప్పుడు బోర్డు చూసినా కూడా చాలా జాగ్రత్తగా అక్కడ పరిస్థితులు ఏంటి, ఎటన్నా ఏమన్నా వెహికల్స్ వస్తున్నాయా అని చూసుకొని వెళ్ళాలి పిల్లలు. మనం అలాగే స్పిరిచువల్ గా కూడా మనకి ఏదన్నా సాతానుడు లోపల బ్యాడ్ థింకింగ్ ఏమైనా ఇస్తున్నాడా, బ్యాడ్ బిహేవియర్ ఏమైనా కలగ చేస్తున్నాడా, దానికి మనం స్టాప్ అని చెప్పాలి పిల్లలు. ఓకే పిల్లలు, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏసయ్య నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గంలో అన్నిటి నుంచి నా పాదములు తొలగించుకొని చున్నాను. ఏసయ్యకి మనం ఈ మాట చెప్తున్నాం, ఎప్పుడైతే మనం ఇక్కడ అన్నిటికీ స్టాప్ అని చెప్పామో ఇక్కడ మనం ఏసయ్య దగ్గర ఒప్పుకుంటున్నాం పిల్లలు. కాబట్టి ఆయన వాక్యానుసారంగా మనం వెళ్తున్నప్పుడు దుష్టుడు ఏ తలంపులు ఇచ్చినా కూడా మనం స్టాప్ అని చెప్పొచ్చు. అప్పుడు ఏసయ్య దగ్గరకు వచ్చి, ఏసయ్య నీకు ఇష్టమైనట్లు నేను ఉంటాను ఏసయ్య, నేను ఎప్పుడు రాంగ్ స్టెప్ వెయ్యను ఏసయ్య, నా పాదాలన్నీ జాగ్రత్తగా ఉంచుకుంటాను ఏసయ్య అని చెప్పేసి మనం చెప్పొచ్చు పిల్లలు. అలాగే ఇంకా చూద్దాం పిల్లలు, ఇది వార్నింగ్, నో పెడెస్ట్రియన్ క్రాసింగ్, అలాగే జీబ్రా క్రాసింగ్, అలాగే స్లో పెడెస్ట్రియన్ క్రాసింగ్. అయితే పిల్లలు ఇక్కడ నో అని ఉండటానికి రింగ్ ఉండి మధ్యలో అడ్డంగా క్రాస్ గా ఉంది చూడండి, అలాగున్నది అని అంటే అక్కడ దారి లేదు. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ లో జీబ్రా క్రాసింగ్ ఉంది కదా, చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాడు హ్యాపీగా. అలాగా జీబ్రా క్రాసింగ్ దగ్గర కూడా, జీబ్రా క్రాసింగ్ ఉంది కదా నడవటాయి కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోకూడదు పిల్లలు. అక్కడ 2 నిమిషాలు ఆగి అటు ఇటు వెహికల్స్ ఆగినయా లేదో చూసుకొని మనం అక్కడి నుంచి జీబ్రా క్రాసింగ్ లో నుంచి హైవే రోడ్స్ కానీ అలా రోడ్స్ దాటినప్పుడు మనకేమీ ప్రమాదం ఉండదు పిల్లలు. ఎప్పుడైతే మనం రోడ్ జీబ్రా క్రాసింగ్ కాకుండా ఎక్కడ పడితే అక్కడ దాటేస్తున్నాం అనుకోండి పిల్లలు, మనకి యాక్సిడెంట్ అయితే నువ్వు రాంగ్ రూట్ లో వచ్చావు కాబట్టి అక్కడ జీబ్రా క్రాసింగ్ మానేసావు, ఇక్కడ దాటావు నీకు అని చెప్పి నీకు నువ్వే చూసుకో, నీకు ఇంకెవరు పట్టించుకోరు, నువ్వు తప్పు వచ్చావు, అదే జీబ్రా క్రాసింగ్ లో వస్తే మేము పట్టించుకునే వాళ్ళం కదా అని చెప్పి గవర్నమెంట్ కూడా అంటుంది పిల్లలు. కాబట్టి మనము బాధ్యతగా ఏం చేయాలి అని అంటే, ఎక్కడ జీబ్రా క్రాసింగ్ ఉంటే అక్కడ దాటటానికి
పిల్లలు మీరు మరి ముఖ్యంగా మీరు అస్సలు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. ఒక్కొక్కసారి మమ్మీ డాడీ పక్కన ఉండకపోవచ్చు, మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, చిన్న చిన్న బజార్ పనుల మీద వెళ్ళేటప్పుడు కానీ, ఇతర ఇతర పనుల మీద వెళ్ళేటప్పుడు కానీ అక్కడక్కడ మీకు రోడ్ క్రాస్ చేయాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, అక్కడ పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చేయి పట్టుకొని, లేకపోతే వాళ్ళు వెళ్తున్నప్పుడు దాటాలి, లేదా జీబ్రా క్రాసింగ్ ఇక్కడ కొంచెం ముందు ఉంది అనుకోండి, ఆ అక్కడ వరకు ఏం వెళ్తాంలే ఇక్కడ దాటేద్దాంలే అని మాత్రం మీరు దాటొద్ది పిల్లలు. ఒక 5 నిమిషాలు దాటి కొంచెం ముందుకెళ్ళి ఆ జీబ్రా క్రాసింగ్ దగ్గర ఉండి వెయిట్ చేస్తే ఖచ్చితంగా వచ్చే వెహికల్స్ అన్ని అక్కడ వరకు వచ్చి ఆగుతాయి పిల్లలు. మీరు వెళ్ళండి, నడిచెళ్ళే వాళ్ళు వెళ్ళండి అని చెప్పి చక్కగా మనకి అక్కడ టైం ఇస్తారు పిల్లలు. అప్పుడే మీరు అక్కడే అక్కడ జీబ్రా క్రాసింగ్ దాటి ఈ రోజు ఈ రోడ్ నుంచి ఆ రోడ్డు వైపుకి వెళ్ళొచ్చు పిల్లలు. ఒకవేళ మీ దరిదాపుల్లో జీబ్రా క్రాసింగ్ ఆ రోడ్ అక్కడ లేకపోతే గనక మీరు దాటేటప్పుడు అటు ఇటు చాలా చూసుకొని చాలా జాగ్రత్తగా చూసుకొని, ఓకే చాలా దూరంలో ఉన్న వెహికల్స్ అని ఇల్లోపు దాటొచ్చు అని చెప్పి గబగబా అక్కడ దాటాలి పిల్లలు. దాట గబగబా అంటే దగ్గరకు వచ్చేస్తున్నాయి అనుకోండి వెహికల్స్, మీరు అలా ఉండిపోవాలి. ఆ వెహికల్స్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అమ్మయ్య ఇంకెవ్వరు లేరు ఇక్కడ, మేము హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పి అప్పుడు దాటాలి పిల్లలు. కాబట్టి ఏసయ్య ఏం చెప్తున్నారంటే, నిదానించి ఏది సరైన మార్గమో దాన్ని ఎంచుకోవాలి అని ఇక్కడ ఏసయ్య మనకి చెప్తున్నారు పిల్లలు. ఇంకా చూద్దాం స్కూల్ జోన్స్. మీకు తెలుసు కదా మీ అందరికి స్కూల్స్ ఉన్నాయి, మీరు అందరూ స్కూల్స్ కి వెళ్తూ ఉంటారు. ఆ స్కూల్స్ బజార్లో కానీ మెయిన్ రోడ్స్ లో కూడా కొన్ని స్కూల్స్ ఉంటాయి, అలాగే చిన్న చిన్న సందుల్లోకి వెళ్లే సందుల్లో కూడా స్కూల్స్ ఉంటాయి. అప్పుడు ఇక్కడ ఖచ్చితంగా రష్ గా ఉన్న చోట, లేకపోతే బస్సెస్ వెహికల్స్ ఆటోలు ఇవన్నీ వచ్చేస్తూ స్పీడ్ వచ్చేస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు చూసి ఆగటం కొరకు స్కూల్ జోన్స్ దగ్గర బోర్డ్స్ ఉంటాయి పిల్లలు. ఆ బోర్డ్స్ దగ్గర ఖచ్చితంగా ప్రతి వెహికల్ వాళ్ళు స్లో అవ్వాలి, ఎందుకంటే చిన్న పిల్లలు కదా మీరందరూ, మీరందరూ దాటే వరకు కూడా వాళ్ళందరూ ఖచ్చితంగా స్లో అవుతారు పిల్లలు. అందుకని మీరు కంగారు పడిపోయి టైం అయిపోయిందని గబగబా దాటేద్దామని మీరు అస్సలు ఎప్పుడు కంగారు పడద్దు. లేట్ అయితే టీచర్ కొడితే ఒక దెబ్బ కొట్టుద్ది అంతేగాని మీరు ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ఎక్కడైతే స్కూల్ జోన్ అని ఉందో ఖచ్చితంగా అక్కడ వెహికల్స్ స్లో చేస్తారు పిల్లలు. కాబట్టి మీరు అస్సలు కంగారు పడకుండా, ఎవరూ లేనప్పుడు అస్సలు దాటకూడదు, అందరూ ఉన్నప్పుడు చెప్పుకొని ఓకే వెళ్దామా అంటే వెళ్దామా అనుకొని చెయ్యి ఇలాగ అడ్డు పెట్టాలి వాళ్ళకి, లేకపోతే ఇటు వస్తున్నారని ఈ వెహికల్స్ అడ్డు పెట్టాలి, ఇలాగ అటు ఇటు చెయ్యి చూపిస్తూ అలా మీరు రోడ్ దాటితే గనక అవసరమైనప్పుడు మీకు కొంత సేఫ్ అనమాట. కాబట్టి మీరు ఎప్పుడైతే చెయ్యి చూపిస్తారో అటు నుంచి ఇటు నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా ఆగుతారు ఖచ్చితంగా. 2-వీలర్స్ అయినా ఆగుతారు, ఆటోలో వచ్చే వాళ్ళు ఆగుతారు, బస్సెస్ అయినా ఆగుతాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అటు ఇటు చూసుకొని అటు ఇటు చెయ్యి చూపిస్తూ మీరు రోడ్ దాటండి పిల్లలు. కాబట్టి ఏసైని మనం రోజు ప్రార్థన చేసుకుంటాం కదా, ఏసైనే బయటకు వెళ్తున్నాను ఏసైను నాతో ఉండు ఏసయ్యా అని అంటే, మరి ఏసయ్య ఇలాంటి జ్ఞానం అంతా కూడా మనకి ఇస్తున్నారు పిల్లలు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం అటు ఇటు చూసుకుంటూ నాకు ఏసై ఉన్నారు, నేనేం కంగారు పడకూడదు అని చెప్పి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పిల్లలు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు. అలాగే చూడండి పిల్లలు యూ టర్న్, ఎంత రోడ్డు అక్కడ ఎటు తిరిగిందో కూడా మనకి కనిపించట్లేదు కదా పిల్లలు. మరి ఇలాంటి రోడ్స్ కూడా చాలా డేంజర్. చూడండి కింద ఎంత లోపలికి ఉంది కదా, ఘాట్ రోడ్స్ అంటారు ఇవి. అయితే ఇలాంటి వాటిల్లో కూడా చాలా మంది కొంతమంది స్పీడ్ వెళ్ళిపోతూ ఉంటారు, లోయలోకి పడిపోతూ ఉంటారు పిల్లలు. వెహికల్స్ తో పాటు బస్సెస్ లారీస్ అన్ని కూడా కిందకు పడిపోతూ ఉంటాయి. మనం నిన్న మొన్న ఏంటి ఒక ఫ్లైట్ విషయంలో కూడా విన్నాం కదా, టేబుల్ టాప్ అది దాని మించి పడిపోయిందని చెప్పి. కాబట్టి అలాగే ఎడ్జెస్ అనేవి చాలా డేంజర్ పిల్లలు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇలాంటి వాటి దగ్గర వెహికల్స్ మీద ఎక్కేటప్పుడు కానీ ఎవరైనా మిమ్మల్ని తీసుకెళ్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళతో కూడా చెప్పండి, చాలా స్లోగా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పిల్లలు. కాబట్టి ఇలాంటివి కూడా మీరు తెలుసుకోవటం వల్ల మీరు కొంచెం జాగ్రత్త పడతారు. కాబట్టి మీకు చూపిస్తున్నా, మీకు కొంచెం దూరంలో చూడండి అక్కడ బ్లాక్ వైట్ చూడండి అక్కడ ఉన్నాయి కదా సింబల్స్, రూట్ చూపిస్తున్నాయి కదా, అంటే అక్కడ తోటి ఎండ్ అయిపోయింది, అంటే ఇంకా ఎడ్జ్ లేదు ఇలా రౌండ్ తిరగాలి అని. కాబట్టి అవన్నీ కూడా మీరు చూడండి పిల్లలు. అలాగే ఇక్కడ ఒక పాప చూడండి చక్కగా రోడ్డుకి చివర నడుస్తూ ఉంది, ఇంకోవైపు నుంచి కార్స్ వెళ్తూ ఉన్నాయి. మీకు తెలుసా పిల్లలు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎలా నడవాలి ఏంటి అనేది? ఓకే, ఇక్కడ ఒక కంట్రీస్ కొన్ని కంట్రీస్ లో సైకిల్ వాళ్ళకి కూడా సపరేట్ గా వాళ్ళు వెళ్ళటానికి రావడానికి కూడా ఒక పాత్ ఉంటుంది.
మనకి ఇక్కడ నడవటానికి కూడా ఫుట్ పాత్ మీద ఉంటుంది కదా, బ్రిడ్జ్ మీద ఒక పక్కన ఆ సైడ్ ఈ సైడ్ నడిచే వాళ్ళకి, ఒకవైపు ఇటు వచ్చే వాళ్ళు వస్తూ ఉంటే ఒకవైపు వెళ్లే వాళ్ళు వెళ్తూ ఉంటారు. మధ్యలో బస్సెస్ లారీస్ గానీ ఆటోలు గానీ అవన్నీ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అవన్నీ మనకి సేఫ్టీ కొరకు గవర్నమెంట్ చాలా చేసింది పిల్లలు. అవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా తెలుసుకుంటే మనం ఎటువంటి యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండొచ్చు పిల్లలు. అలాగే ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ డిస్ట్రాక్ట్ వాకింగ్ ఈజ్ డేంజరస్ వాకింగ్. ఇక్కడ జే వాక్ ఎలా నడుస్తున్నాడు అంటే సెల్ ఫోన్ చూస్తున్నాడు. అతను నడిచేది జీబ్రా క్రాసింగే, కానీ ఏమవుతుంది ఎటు సెల్ ఫోన్ చూసుకుంటూ, కార్ వస్తుందో చూసుకోవట్లా లేకపోతే అది ఆగిందో లేదో చూసుకోవట్లేదు, ఇష్టం వచ్చినట్టు సెల్ ఫోన్ లో చూసుకుంటూ ఆదమరిచి నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి, అలర్ట్ గా ఉండాలి. ఎప్పుడైతే మనం అలర్ట్ గా ఉంటామో మనం అప్పుడు సేఫ్ గా ఉంటాం పిల్లలు. కాబట్టి మనము నడిచే విధానములు అయితే మనం ప్రయాణం చేసే విధానం అంతా కూడా మనం ఇరువైపులా ముందు వెనుకలు అంతా కూడా దేవుని కాపుదలు ఉంచుమని అడిగి మనం వెళ్తున్నాం కాబట్టి మనం దేవుణ్ణి అడిగేసాం కదా, దేవుడే చూసుకుంటాడని అనుకోకూడదు పిల్లలు. దేవుణ్ణి మన జ్ఞానం ఇమ్మని అడగాలి కదా. మనం అక్కడికి వెళ్ళినప్పుడు అయ్యో కారు వస్తుంది సో నేను ఇప్పుడెట్ వెళ్ళాలి, అయితే 1 మినిట్ ఆగాలి, ఆగిన తర్వాత కారు వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్తాను అని అనుకుంటే మనకి అది సేఫ్ పిల్లలు. లేని ఎడలా అది ఏమవుతుంది, మరణానికి దారి తీస్తుంది పిల్లలు. ఇప్పుడు కార్ లో వచ్చే అతను కూడా ఫోనే చూసుకుంటున్నాడు అనుకుందాం, కార్ లో వచ్చే అతను ఎవరితోటో మాట్లాడుకుంటూనో ఫోన్ చూసుకుంటూనో వస్తున్నాడు అనుకుందాం, ఇతను ఫోన్ చూసుకుంటున్నాడు, ఎలా ఉంటుంది పరిస్థితి? కాబట్టి మనం ఎలా ఉన్నాం అనేది కాదు పిల్లలు, మన చుట్టూ వస్తున్న ప్రయాణాలు చేసేవాళ్ళు ఆ డ్రైవింగ్ చేసేవాళ్ళు కూడా ఎలా ఉన్నారో చూడాలి పిల్లలు. అలాగే రోడ్ క్లోజ్డ్, ఇక్కడ మీకు 2 రకాలు చూపించా. రోడ్ క్లోజ్ అని ఉంది కానీ అటు ఇటు దారి ఉంది కదా అని చెప్పి మనం వెళ్ళకూడదు పిల్లలు. ఒక బోర్డు మనకి కనిపించింది అని అంటే ఇంకంత అక్కడ ఆగిపోవాలి. మనకు కూడా వాక్యం వింటున్నాం, సండే స్కూల్లో చాలా విషయాలు నేర్చుకుంటున్నాం, అయినా సరే ఏదో చూసేయాలి సెల్ ఫోన్ లో, ఏదో వినేయాలని అనిపిస్తూ ఉందనుకోండి, అస్సలు మనం ఆలోచించాలి, చి నేను అన్ని క్లోజ్ చేస్తాను కదా, నాకు అవన్నీ వద్దు కదా, నేను ఏసేతోటే మాట్లాడుకుంటాను కదా అని చెప్పి తప్పని మూసేయాలి పిల్లలు. అలాగే ఇక్కడ రోడ్ క్లోజ్డ్ అని అంటే అక్కడ రిపేర్ అన్న అవ్వచ్చు, లేకపోతే ఆల్రెడీ ఏదన్నా యాక్సిడెంట్ అయిన ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఏదో ప్రమాదకరమైన పరిస్థితి అయినా ఉండొచ్చు, అందుకని రోడ్ క్లోజ్డ్ అన్నారు. ఆ పక్క నుంచి దారి ఉంది కదా వెళ్ళిపోతానులే అని అంటే ఖచ్చితంగా మనకు అక్కడ ఏదో ఒక డేంజర్ సిచ్యుయేషన్ ఎదురవుతుంది పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే మనకి రోడ్ మీద సిగ్నల్స్ కానీ రాసినవి కానీ సైన్ బోర్డ్స్ కానీ కనిపిస్తావో వాటిల్ని మనం ఫాలో అవ్వాలి పిల్లలు. అలాగే ఇవి కూడా మీకు తెలుసు అనుకుంటున్నాను, ట్రాఫిక్ కోన్స్ ఇవన్నీ కూడా రిఫ్లెక్టర్స్ ఉంటాయి, వైట్ గా కనిపించవు. నైట్ టైం వెళ్లే వాళ్ళకి ఇవన్నీ కూడా మెరుస్తూ కనిపిస్తాయి కాబట్టి ప్రమాదాలు అవ్వకుండా ఉండటం కొరకు ఇవన్నీ పెడతారు పిల్లలు. అలాగే ఇక్కడ పార్కింగ్ ప్లస్ ఇది నో పార్కింగ్. పార్కింగ్ అన్న చోటనే మనం పార్క్ చేయాలి, నో పార్కింగ్ అన్న చోట పార్క్ చేసామనుకోండి వాళ్ళు ఫైన్ వేస్తారు, పెనాల్టీ వేస్తారు, చలానా కట్టాలి, మనం డబ్బులు కూడా కట్టాలి. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఏసే ఏం చెప్తున్నారు అదే విని అది అలాగే చేసేసామనుకోండి పిల్లలు, ఇంకా మనకి పనిష్మెంట్ ఉండదు, హ్యాపీగా మనం ఏసే తోటి ఉండొచ్చు పిల్లలు. అలాగే ఇక్కడ కూడా మనం చెప్పి అక్కడ పార్కింగ్ లేదు, ఓకే పార్కింగ్ చేయకూడదు, మన వెహికల్స్ వేయి కూడా. అలాగే పార్కింగ్ ఉందనుకోండి ఖచ్చితంగా ఆ పక్కన మనం పార్కింగ్ చేసుకోవచ్చు పిల్లలు. కాబట్టి మనం ఇక్కడ కూడా అన్నిటికీ ఒబే అవ్వాలి పిల్లలు. అలాగే రోడ్ క్లోజ్డ్ ఆర్ డైవర్షన్, ఒకవైపు రోడ్ క్లోజ్ చేసినప్పుడు ఇంకోవైపు డైవర్షన్ చూపిస్తున్నారు, చూడండి యారో మార్క్స్ ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ యారో మార్క్ ఉంది, ఇక్కడ కూడా ఇవన్నీ యారో మార్క్స్. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి, ఏదన్నా ఒక తప్పు మనం చేస్తూ ఉన్నప్పుడు లేకపోతే ఇంట్లో అవిధేయతగా ఉన్నప్పుడు ఒకవేళ ఎగ్జామ్స్ లో కాపీ కొడుతూ ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉన్నప్పుడు ఏసయ్య వచ్చి అది తప్పు నువ్వు అలా చీకు అని చెప్పి ఎవరి ద్వారా అన్న చెప్పించారు అనుకోండి, మనకి మన మెండ్ ఏం చేయాలి, ఓకే నేను అలా చేయకూడదని చెప్పి వెంటనే మనం ఆ తప్పు దారిలో వెళ్ళకుండా తప్పుకోవాలి పిల్లలు. కాబట్టి అప్పుడు ఏసైకి మనం చాలా చాలా ఇష్టం అవుతాం పిల్లలు. కాబట్టి మనం ఇవన్నీ చూసినప్పుడు మనకి స్పిరిచువల్ గా కూడా మనం ఎలా ఉంటున్నాం అనేది మనం చూడాలి పిల్లలు. అలాగే ఇంకా చూద్దాం పిల్లలు, సిగ్నల్ లైట్స్ ఇవన్నీ మీరు చాలా సార్లు చాలా చోట్ల చూసే ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏమంటున్నాడంటే ఏసయ్య, నా కుమారుడా నా మాటలను మనస్సున ఉంచుకొనము, నా ఆజ్ఞలను యొద్ద దాచిపెట్టుకొనము. గవర్నమెంట్ మనకి ఇచ్చింది కొన్ని రూల్స్, అవన్నీ కూడా మనం ఏం చేయాలి, ఇంకో వచనం చూడండి, నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొను.
వేళ్ళకు కట్టుకోవటం ఏంటి అని అంటే హృదయం అనే పలక మీద వ్రాసుకోవటం అంటే ఏంటంటే మనకి ఎదురుగా అంటే వేళ్ళు ఎప్పుడు మనకి ఎదురుగానే ఉంటాయి కదా, అంత ఎదురుగా అంటే మనకి ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉండాలి. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనా ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉండాలి పిల్లలు. అలాగే ఇక్కడ చూద్దాం రెడ్ కలర్, ఇప్పుడు ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయి కదా, రెడ్ ఆరెంజ్ గ్రీన్. రెడ్ ఆరెంజ్ లైట్ ఏం చెప్తుంది, గ్రీన్ లైట్ ఏం చెప్తుందో చూద్దాం పిల్లలు. ఓకే పిల్లలు, రెడ్ లైట్ మీ సిగ్నల్స్ చాలా మందికి తెలిసే ఉండుంటది, చాలా మంది పిల్లలు చూస్తూనే ఉండుంటారు ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు. అయితే ఈ రెడ్ లైట్ ఎక్కడ నువ్వు వెలిగినప్పుడు ఆ వస్తూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, టక్కుని ఆపేస్తారు కదా వెహికల్స్ అన్ని. ఆటో అయినా ఆపేయాలి, నడిచెళ్తున్న వాళ్ళైనా ఆగిపోవాలి, టూ వీలర్ అయినా ఆగిపోవాలి, ఏదైనా సరే అన్ని కూడా ఆగిపోవాలి పిల్లలు. స్టాప్ అంటే ఇటువైపు చూపించినప్పుడు వీళ్ళు స్టాప్ అయిపోతారు, ఇంకోవైపు గ్రీన్ చూపిస్తే వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా. కాబట్టి మనం ఎటున్నామో మన వైపు గనక ఒకవేళ రెడ్ లైట్ వెలిగినప్పుడు మనం ఏం చేయాలి, స్టాప్ అంటే అక్కడ ఆగిపోవాలి పిల్లలు. మనం కూడా స్పిరిచువల్ గా అంటే మనకి కొన్ని విషయాలు సాతానుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, చిప్పో సాతాన్ అన్ని దగ్గర నువ్వు అసలు నా దగ్గరకు రాకని చెప్పి దాన్ని అక్కడ ఆపేయాలి పిల్లలు. అలాగే ఇంకా చూద్దాం పిల్లలు, ఆరెంజ్ కలర్ వెయిట్ అండ్ సీ అని చెప్తుంది, అలాగే గో స్లో అని కూడా చెప్తుంది, అలాగే ఇంకా టేక్ కేర్ అని చెప్తా ఉంది. కాబట్టి ఆ రెడ్ కలర్ దగ్గర మనం ఆగినప్పుడు, మనకి వెంటనే ఆరెంజ్ కలర్ వెలిగినప్పుడు ఓహో మనల్ని మనం సరి చేసుకోవాలి. ఆ బైక్ స్టార్ట్ చేసుకోవటం, ఓకే అటు ఇటు ఎవరు ఉన్నారు నెమ్మదిగా చూసుకొని, ఓకే ఎవరు ముందు రావట్లేదు లేకపోతే బాగానే ఉంది ఇక నేను వెళ్ళొచ్చు అని చెప్పి మనల్ని మనం స్టడీ చేసుకోవాలి పిల్లలు. ఓకే అలాగ మనకు ఆరెంజ్ కలర్ చెప్తా ఉంది. ఓకే ఇంకా చూద్దాం గ్రీన్ కలర్ గో అని చెప్తుంది పిల్లలు. ఎప్పుడైతే మనం రెడ్ కలర్ లో స్టాప్ అయ్యి ఆరెంజ్ కలర్ ప్రకారం మనం ఆ పరిస్థితులన్నీ చూసుకొని ఆ రెడ్ లైట్ ఎంతసేపు ఉంది అంతసేపు ఆగిపోయి ఆరెంజ్ కలర్ వచ్చిన తర్వాత మనల్ని మనం సరి చేసుకొని బండంతా డ్రైవ్ చేసుకుని గో, అప్పుడు గ్రీన్ కలర్ వెలిగేసరికి మనం ప్రయాణం అయ్యి వెళ్ళాలి పిల్లలు. అయితే ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్ సిటీస్ లో కానీ అలా చాలా చోట్ల మనం చూస్తే నైట్ అంతా కూడా బ్లింక్ అవుతా ఉంటుంది, మిగతా సిగ్నల్స్ కనిపించినా కనిపించకపోయినా ఇది ఒకటి బ్లింక్ అవుతా ఉంటుంది. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండదు కాబట్టి అలా అంటే ఏంటి, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి అని చెప్పేసి. కాబట్టి ఈ సిగ్నల్ లైట్స్ మనం చూసినప్పుడు మనం మనల్ని అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇదంతా మన సేఫ్ కొరకే కదా గవర్నమెంట్ పెట్టింది, మనల్ని జాగ్రత్తగా ఉండమనే కదా అని చెప్పి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని వీటి ప్రకారం మనం ప్రయాణం చేయాలి పిల్లలు. అందుకనే ఏసే కూడా ఏం చేస్తున్నారంటే మీరు పాపానికి దూరంగా ఉండి, తప్పుడు పనులకి దూరంగా ఉండి, బ్యాడ్ బిహేవియర్ కి దూరంగా ఉండి, బ్యాడ్ థింకింగ్ కి దూరంగా ఉండి, మీరు చక్కగా నేను పరలోక రాజ్యం వెళ్ళాలి అని ఆలోచించుకొని స్థిరపడితే గనక ఏసై ఏమంటారంటే గో పరలోక రాజ్యానికి వచ్చేయండి మీరు అని చెప్తున్నారు. కాబట్టి మనం ఏసైకి నచ్చేలాగా ఉందాం పిల్లలు. అలాగే మన స్పీడ్ ఎంత ఉండాలి అక్కడ, 40 స్పీడ్, 60 స్పీడ్ అని లిమిట్స్ ఉంటాయి పిల్లలు. అంటే ఏంటి, అంతకు మించి అక్కడ వెళితే మనకి ప్రమాదాలు పిల్లలు. కాబట్టి అది కూడా మీరు చూడండి పిల్లలు ఈసారి. అలాగే ఖచ్చితంగా హెల్మెట్స్ వాడాలి. మీ మమ్మీ డాడీ వాళ్ళు బయటకు వెళ్తున్నారు పెట్టుకుంటున్నారో లేదో ఒక్కసారి గుర్తు చేయండి, వాళ్ళు హడావుల్లో మర్చిపోతున్నారేమో పిల్లలు. కాబట్టి మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా మీరు కూడా హెల్మెట్స్ పెట్టుకొని వెళ్ళాలి. ఇది పెట్టుకోవటం వల్ల ఏంటి, ఫుల్ సెక్యూరిటీ కదా, ఎక్కడైనా పడిపోయినా కూడా దెబ్బ తగలకుండా సేఫ్ గా ఉంటాం పిల్లలు. అలాగే ఇంకా చూడండి సీట్ బెల్ట్, ఇక్కడే కదా పక్కనే కదా నేను పెట్టుకోకపోయినా పర్లేదులే అంటే ఆలోపే ఏమైనా ప్రమాదాలు జరగవచ్చు పిల్లలు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ఏది కరెక్టో, ఏది చెయ్యాలని మనకి చెప్తున్నారో అవన్నీ మనం చేద్దాం పిల్లలు. అయితే మీకు ఇంకా ఇంతవరకు నేను ఇవి చెప్పగలిగాను, ఇంకా మనకి టైం కూడా అయిపోయింది. అయితే ఇక్కడ నేను రైల్వే సిగ్నల్స్ అన్ని నేను మీకు ఏం చెప్పలేదు, అయితే ఇక్కడ ఒక్కటి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ట్రాక్ లాగా ఉంది కదా, ఇవి మీకు స్కూల్స్ కు వెళ్ళేటప్పుడు అలాగే రోడ్ పక్కన కానీ కొంచెం దూరంలో రైల్వే గేట్ ఉంది అని అనడానికి కానీ ఇవి మనకి సైన్ బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి, స్టాండ్ లాగా పెట్టి ఈ పెడుతూ ఉంటారు. ఇవన్నీ మీరు చూసినప్పుడు చాలా జాగ్రత్తగా, ఎప్పుడు రైల్వే గేటు వేసున్నప్పుడు కింద నుంచి దూరి వెళ్తూ ఉంటారు, చాలా మంది పెద్దవాళ్ళు కూడా దూరి వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. కానీ మీరు ఎప్పుడు ఆ పని చేయొద్దు, ఎందుకంటే ఏసేక అలాగ వెళ్ళటము ఇష్టం ఉండదు పిల్లలు. ఏదైతే న్యాయమో ఏదైతే కరెక్టో అదే చేయటం ఏసేకి ఇష్టం. కాబట్టి అలాగ దూరి వెళ్ళిపోవటాలు కానీ లేకపోతే ఆ పరిగెత్తుకొని వెళ్ళిపోదాంలే, అది ఎక్కడో ఉంది కదా ట్రైన్ ఇంకా రాలేదు కదా అని చెప్పి అనుకొని వెళ్ళిపోవటం కానీ అవన్నీ ఎప్పుడూ చేయొద్దు పిల్లలు. ఏసేక అలా ఇష్టమే ఉండదు.
కాబట్టి మనం మాట వినాలి. 10 ఆజ్ఞల్ని దేవుడు ఎలా వినమని చెప్తున్నాడు, ఈ ఆజ్ఞలు కూడా వినమని యేసయ్య చెప్తున్నాడు. ఎందుకు అని అంటే మన సేఫ్టీ కొరకు. కాబట్టి పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నేను వీలైతే దేవుడు ఆశీర్వదిస్తే రైల్వే సిగ్నల్స్ కూడా నేను మీకు ఒక రోజు లెసన్ చెప్తాను, దాన్ని బట్టి కూడా యేసయ్య మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నారు కాబట్టి యేసయ్య చిత్తం అయితే నేను తప్పకుండా మీకు చెప్తాను. ఈ సిగ్నల్ లైట్స్ కూడా చాలా రకాలు ఉంటాయి, చాలా చాలా ఉంటాయి, అవన్నీ కూడా మనం తెలుసుకుందాం పిల్లలు. ఎందుకు అని అంటే మీరు కూడా చాలా చాలా ప్రయాణాలు చేస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా మీకు తెలిసి ఉంటే చాలా మంచిది. కాబట్టి మీరు 18 ఇయర్స్ అప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కోసం మీరు వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు మీకు తెలుస్తుంది పిల్లలు ఇవన్నీ ఏంటి, ఓహో ఇవన్నీ అక్క అప్పుడు చెప్పింది కదా, ఓ ఇవన్నీ మనం పాటించాలి కదా అని అప్పుడు మీకు తెలుస్తుంది పిల్లలు. కాబట్టి ఏసే మీకు ముందుగానే అన్ని చెప్తా ఉన్నారు పిల్లలు. కాబట్టి మీరు ఈ ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటిస్తే ఏసయ్య ఎప్పుడు కూడా మీతోనే ఉంటానంటున్నారు పిల్లలు. కాబట్టి గాడ్ బి విత్ యూ పిల్లలు. అలాగే ఈ మెమరీ వర్స్ చూడండి పిల్లలు, కీర్తనలు 119:104, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగేను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. కాబట్టి మన ఎదురుగా ఉన్నటువంటి ట్రాఫిక్ రూల్స్ మనం పాటించకుండా వెళ్ళిపోతే గనక అవన్నీ తప్పు మార్గాలు, కాబట్టి అవన్నీ మనకి ఇప్పుడు అసహ్యం. చిచ్చి నేను అలా తప్పు చేయను, నేను కరెక్టే చేస్తా. ఏసై నాకు ఉపదేశించారు, ఆయన నాకు వివేకం ఇచ్చారు, ఆయన నాకు సౌండ్ విజ్డమ్ ఇచ్చారు, కాబట్టి నేను కరెక్ట్ గా వెళ్తాను అని అనుకోవాలి పిల్లలు. అందుకే మనం ఈ రోజు ఇప్పుడు ఈ వాక్యాన్ని నేర్చుకుంటున్నాం పిల్లలు. మనం ఎప్పుడైతే ట్రాఫిక్ రూల్స్ లో ప్రతి రూల్ ని మనం పాటించామో ఎప్పుడు కూడా మనకి అది ఫుల్ సేఫ్టీ అన్నమాట. ఇవి అన్ని దేశాల్లో ఒకలాగా ఉండవు పిల్లలు, నేను ఆ విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. మనము ఇంగ్లాండ్ వాళ్ళు మనల్ని చాలా కాలం పరిపాలించారు కదా, కాబట్టి వాళ్ళది మంది కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఒకలాగా ఉంటాయి, ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ ఇవన్నీ. అయితే అమెరికా వాళ్ళది, దుబాయ్ వాళ్ళు, ఇంకా అటువైపు అంతా కూడా వాళ్ళు వేరుగా ఉంటాయి. అలాగే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా వాళ్ళు సిగ్నల్స్ పెట్టుకోవటం జరిగింది. అయితే మనం లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వెళ్తాం కదా, కానీ కొన్ని చోట్ల మన రైట్ సైడ్ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని దేశాల్లో. కాబట్టి మనము ఈ సిగ్నల్ లైట్స్ మాత్రమే రెడ్ ఆరెంజ్ గ్రీన్, ఏ దేశంలో చూసినా ప్రపంచమంతటా కూడా అవే ఉంటాయి పిల్లలు. రెడ్ కలర్ ఎందుకు ఉంటుందంటే చాలా దూరం వరకు కూడా కలర్ కనిపిస్తుంది, సో ఎక్కడో చూసి ఎక్కడో ఆగిపోవచ్చు అనమాట. ఓకే స్టాప్ అని ఉంది అక్కడ రెడ్ కలర్ కదా అని అక్కడ ఆగిపోవచ్చు, అందుకని రెడ్ కలర్ ని అక్కడ పెట్టారు పిల్లలు. కాబట్టి మీరు తప్పకుండా ఇవన్నీ నేర్చుకోండి. ఏసయ్య మీతో చాలా విషయాలు చెప్పారు ఈ రోజు, అవన్నీ కూడా మీరు గుర్తుంచుకోండి పిల్లలు. ఓకే ఇవన్నీ కూడా మనం పాటించిన రోజు మన బాడీ ఇంత సేఫ్ గా ఉంటది పిల్లలు, మనకి ఇంకా యాక్సిడెంట్స్ అవ్వవు. ఎందుకని మనం అంత సేఫ్ గా అన్ని రూల్స్ పాటిస్తున్నాం కదా పిల్లలు. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈ అన్ని పాటించారనుకోండి పిల్లలు, ఇంకా రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ కూడా జరగదు పిల్లలు. అలా ఉండాలని చెప్పి మనం రోజు ప్రార్థన చేద్దాం పిల్లలు. కాబట్టి మీరు మెమరీ వర్స్ ఇది మీరు నేర్చుకోండి, 119:104. కాబట్టి ఇప్పుడు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ముగింపు ప్రార్థన పిల్లలు, మీరు ఈ బోర్డ్ చేద్దరు గాని కనిపిస్తుందా లేకపోతే రివర్స్? పిల్లలు ఎవరైనా బ్రేక్స్ వల్ల యూజ్ ఏంటని మీనింగ్ చెప్పగలరా? ఎందుకు బ్రేక్ చేయాలి మనం, ఎవరు చెప్పగలరు ఆన్సర్ చెప్పండి. చెప్పు నాన్న. బ్రేక్స్ వేయడం వల్ల, బ్రేక్స్ ఉండడం వల్ల సడన్ గా మనం డ్రైవ్ చేస్తూ వెళ్ళినప్పుడు సడన్ గా ఎవరైనా మనం ముందుకు వచ్చినా, ఏదైనా వెహికల్ వచ్చినా మనం ఆపగలిగి ఉండాలి, అందుకని బ్రేక్స్ ఉండాలక్క. ఓకే ఇంకెవరైనా చెప్పగలరా? ఇంకా చెప్తాలి సోనీ. అన్మ్యూట్ చేసుకున్నానా? అవ్వట్లేదా? ఏంటది మళ్ళా చెప్పు, మళ్ళీ చెప్తాలి. ఎదుటి వాళ్ళని గుద్దకుండా ఉండాలి, ఎదుటివాడిని గుద్దుకుంటా ఉండడానిక. ఓకే ఓకే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు తగినంత స్పీడ్.
ఓకే లిమిట్ కోసం చెప్పారు కదా శ్యామలక్క, స్పీడ్ లిమిట్ మనం క్రాస్ చేయకూడదు ఎప్పుడు కూడా కదా. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్పీడ్ లిమిట్ ఉంటుంది, 40 ఉంటుంది, 60 ఉంటుంది, 120 ఉంటుంది కొన్ని దగ్గరలా. సో ఆ స్పీడ్ లో మనం వెళ్ళడానికి, అదే స్పీడ్ లో వెళ్ళడానికి ఎక్కువ వెళ్ళిపోయాం అనుకోండి, సడన్ గా వస్తే సడన్ బ్రేక్ వేసి ముందుకెళ్ళి పడతాం మనం కదా శ్యామక్క కదా. సో అందుకే ఏంటి అవసరమైన స్పీడ్ లో మనం వెళ్ళడానికి భయపడకుండా ఉండడానికి మనం బ్రేక్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా చమక్కు హోంవర్క్ చూపించేయండి అక్క. ఓకే ఇదిగో స్టాప్ అనేది చెయ్యాలి, ఇది మనకి గుర్తుండాలి ఖచ్చితంగా. తప్పు మాటలు మాట్లాడుతున్నప్పుడు అలాంటప్పుడు కూడా మనం స్టాప్ అనుకోవాలన్నమాట, సెల్ ఫోన్స్ అవి చూస్తున్నాం. ఇది ఓకేనా, కనిపిస్తుందా? కనిపిస్తుంది అక్క. ఓకేనా, చాలా కనిపిస్తుంది, కనిపిస్తుంది. ఓకే ఓకే, స్పాట్ లైట్ లేదు అందుకని కనిపిస్తుంది, కనిపిస్తుంది, అదే కనిపిస్తుంది. ఓకే అయితే ప్రార్థన చేసుకుందాం పిల్లలు, రికార్డ్ ఆపిస్తాం. పిల్లలు ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి, 10 కమాండ్మెంట్స్ మనం ఆచరించాలి కదా, అన్ని నేర్చుకోవాలి, ఆ విధంగా ఏసైకి నచ్చేలాగా మనం ఉండాలి పిల్లలు. ఓకే ప్రేమ గల తండ్రి ఎస్ఐయా, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో నాయన మరి ఇంతవరకు కూడా బిడ్డలు తండ్రి వాళ్ళ జీవితాలకు అవసరమైనవి, వాళ్ళకి ఆత్మకు అవసరమైనవి తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభు, అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేమందరము ఈ విధంగా పాటిస్తే ప్రభు మరి మా చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా ఈ విధంగా పాటిస్తే అసలు రోడ్ మీద యాక్సిడెంట్సే జరగవు నాయన. ఎంత గొప్ప దీవెన ప్రభు, మరి ఆ రీతిలో మేమందరం ఉండగలగటానికి మీరే సహాయం చేయండి. అలాగే ఈ దినం మాకు ఇచ్చిన సంతోషకరమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. సండే స్కూల్ కార్యక్రమాలు అన్నిటిని బట్టి నీకు స్తుతులు ప్రభు. బిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు, గణపరిచారు ప్రభు, వాక్యం ద్వారా, యాక్టివిటీస్ ద్వారా, నేను హోంవర్క్ చేయటం వల్ల కానీ తండ్రి వినటం వల్ల కానీ ప్రభా అనేక విషయాలు బిడ్డలు నిన్ను ఎంతగానో స్తుతించారు ప్రభా. బిడ్డల విషయంలో మీరు ఎంతగానో ఆనందిస్తూ అనేక దీవెనలు మా అందరి పైన కుమ్మరింప చేస్తున్న గొప్ప దేవ, మరి ఈ సమయాన్ని బట్టి మరి ఒకసారి నీకు వందనాలు చెల్లించుకుంటూ మరలా మేము తిరిగి కలుసుకుని పర్యంతము నీ సన్నిధి కాపుదల భద్రత మాకు దయచేయమని అడుగుచ్చు. మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ ముఖ్యంగా మరి అన్న ఇదంతా కూడా తండ్రి మేనేజ్ చేస్తూ ఉంటేనేగా ప్రభా, అన్న కావాల్సిన ఆరోగ్యాన్ని, కుటుంబానికి కావాల్సిన దీవెనలు మీరే ప్రసాదించమని అడుగుచ్చు. యేసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పల్లకు ముందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం నెరవేరినట్టు భూమి నెరవేరిన గాక, మందిర ఆహారము దయచేయము, రుణస్థులను క్షమించము, రుణస్థులను క్షమించము, మమ్మల్ని 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 దుష్టునిలోకి నడిపించక, ఎందుకంటే రాజ్యము బలము మహిమ శక్తి నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy will be done on earth as in heaven. Give us this day our daily bread, and forgive us trespasses, as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power, and glory forever and ever. Amen. Parama Tandri yokka prema, mana rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రతి బిడ్డకు, వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు అందరికీ, వారి చుట్టుపక్కల ప్రజలకి, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకి, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్లా చేయనుగాక. అయితే ఒక విషయం, తనిష్క ప్రభు ప్రార్థన మళ్ళీ రేపు చేయించండి తనిష్కతో కరెక్ట్గా, ఈ రోజు కొంచెం తడబడింది కదా తనిష్క, మళ్ళీ రేపు చక్కగా నేర్చుకొచ్చి తడబడకుండా చేయమ్మా. ఓకేనా, రైట్, బై బై. ఓకే అంకుల్, ప్రైజ్ లార్డ్ అంకుల్, రైట్ అమ్మా, రైట్ అమ్మా.